ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಹರಿಹಿ ಓಂ. ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪಮೈನ ಸಭಕ್ಕೆ ನಮಸ್ಕಾರ. కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే ఇటువంటి పట్టాభిషేక సమయంలో బయలుదేరేటప్పుడు కేవలం నడవడం కాకుండా నా తాపత్రయం, మా అందరి తాపత్రయం ఏమిటంటే ఆడవాళ్ళందరూ కూడా ఎన్ని జన్మలెత్తినా వాళ్ళ సుఖ సంతోషాలన్నీ ఆ పసుపు కుంకాల్లోనే ఉంటాయి. అందుకని వాళ్ళ పసుపు కుంకాలు ఈశ్వరుడి అనుగ్రహంతో అలా నిలబడాలి. వాళ్ళకి చక్కటి పిల్లా పాపలతో మాకు ఇటువంటి భర్త, ఇటువంటి పిల్లలు అని వాళ్ళు పొంగిపోవాలి. అందుకోసమని చెప్పి ఏం చేశామంటే సువాసినులందరితోటి పట్టాభిషేకానికి వచ్చినప్పుడు, కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థానికి వచ్చినప్పుడు వాళ్ళందరూ పరిమళ ద్రవ్యాల్ని జల్లుతారు. అందుకని రేపు మీ అందరూ పాత్ర తెచ్చుకుంటే అందులో గంధపు జలాలు పోస్తారు. మీరు ఓ పోసియక్కర్లేదు, వరదల కింద చేతిలో నీళ్లు ముంచి ఇలా చల్లుతూ నడిస్తే చాలు. రాజసూయాగం అన్నది యాగం చెయ్యాలి అని తలపెట్టారు. తలబెట్టిన తరువాత ఆయన నాలుగు దిక్కులకి పంపించినటువంటి నలుగురు తమ్ముళ్ళు కూడా ఎక్కడా ఎవ్వరూ ఎదురు తిరిగినటువంటి రాజు లేని సందర్భాన్ని తయారు చేస్తే ఒక్క జరాసంధుడు మాత్రమే కప్పం కట్టకపోతే జరాసంధుడు కూడా భీమసేనుడి చేతిలో మృతుడయ్యాడు. తదనంతరము భరతఖండమునందున్నటువంటి రాజులందరూ కప్పం కట్టి ధర్మరాజు గారి యొక్క ఆధిక్యమును అంగీకరించిన తరువాత రాజసూయాగం జరుగుతోంది. కానీ చిత్రం చూడండి, ఒక మర్యాద ఉంటుంది ప్రపంచంలో, ఒక గౌరవం ఉంటుంది. ఎంత అందమైన ఏర్పాట్లు చేశారో, మన ఇంట్లో ఒక పెళ్లి జరిగిందనుకోండి, ఒక శుభకార్యం జరిగిందనుకోండి, అసలు చెయ్యవలసినటువంటిది ఇది. మనం ఒక్కసారి పోతనగారు వ్యాసభగవానుడు అంత కష్టపడి ఎందుకు ఇచ్చారంటే, ఇంటికొచ్చినటువంటి వారిని ఆదరించడం, వెళ్ళేటప్పుడు క్రమశిక్షణ పాటించడంలో ఉంటుంది. ధర్మరాజు గారు పదవులు నిర్ణయించాడు రాజసూయాగంలో, ఎవరెక్కడుండాలో ఎలా ప్రవర్తించాలో. బంగారు నాగళ్లు పెట్టి భూమి దున్నాడు. అర్ధిజాతము కోరినట్టి వస్తువులెల్ల తగపంచియుడగ రాధాతనూజు సరసాన్న పానాది సకల పదార్థముల్ పాకముల్ చేయింప పవనతనయు పంకజోదురువద్ద బాయక పరిచయ్యత విలికావింప వాసవతనూజు సవన నిమిత్తంబు సంచిత ద్రవ్యంబు పింపుతో వేగ తెప్పింప నకులు దేవగురు వృద్ధ దాత్రీ సురావలులను అరసి పూజింప సహదేవుడు అఖిల జనుల బొలుచు మృష్ణాన్నతతుల తృప్తులను చేయ ద్రౌపదిని నియమించ ధర్మసుతుడు. రాజసూయయాగానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ సక్రమమైనటువంటి మర్యాదలు జరగడం కోసం ఎవరెవరు ఏ పనులు చెయ్యాలో ధర్మరాజు గారు నిర్ణయించారు. ఎవరు ఏ పని చెయ్యాలో వారే ఆ పని చెయ్యాలి తప్ప, ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో పక్క సీటు వాడు సెలవు పెడితే ఆ పక్క సీటు వాడి ఉద్యోగం కూడా వాడు సెలవు నుంచి వచ్చే వరకు నువ్వు చూడు అని ఒక ఆర్డర్ ఇస్తారు. ఇన్ అడిషన్ టు యువర్ నార్మల్ డ్యూటీస్ యూ షుడ్ ఆల్సో క్యారీ అవుట్ ది వర్క్ ఆఫ్ సో అండ్ సో హూ హ్యాస్ గాన్ ఆన్ లీవ్ అని. అలా ఆకాశవాణి కేంద్రంలో వైణిక విద్వాంసుడి సీటుని మృదంగ విద్వాంసుడికి ఇచ్చారనుకోండి, ఆయన వచ్చే వరకు నువ్వే వాయించి వినకూడా అని అసందర్భంగా ఉంటుంది. ఆఫీసులో ఇచ్చినట్టు ఆకాశవాణి స్టేషన్లో ఇవ్వరు కదా. వైణికుడు అంటే వైణిక విద్వాంసుడే, మృదంగ విద్వాంసుడు అంటే మృదంగ విద్వాంసుడు. ఆయన సెలవు పెట్టాడని మృదంగ విద్వాంసుడు వీణ వాయించాడు, వీణ వాయించాయని మృదంగం వాయించాడు. ఎవరి పని వాళ్లే చెయ్యాలి. కాబట్టి అటువంటి యాగం జరిగితే అందంగా జరగడానికి ఏ ఏ పనులకు ఎవరు సరిపోతారో వాళ్ళనే పెట్టారు. ఎంత అందంగా ఉంచాడో చూడండి. అర్ధిజాతము కోరినట్టి వస్తువులెల్ల తగిపంచియడగ రాధాతనూజు. ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ సంతోషం కర్ణుడికి. కర్ణుడికి పాండవులకి పడదు. కానీ ఒక మంచి పని జరుగుతున్నప్పుడు ఆ మంచి పని సక్రమంగా జరగడం కోసం ఒకరికి దానం ఇవ్వడం అంటే పరమ శ్రద్ధాభక్తులతో ఇవ్వడానికి కర్ణుడే. అందుకని ధర్మరాజు గారంతటి వారు ఎవరిని పెట్టారో తెలుసా అండి, దానాలు చేయడానికి రాజసూయాగంలో తన తమ్ముళ్ళు ఎవ్వరిని పెట్టలేదు. ఎంత నిష్పక్షపాతంగా ఇచ్చాడో చూడండి పదవులు. కర్ణుణ్ణి తీసుకొచ్చి యాగంలో దానాలు ఇవ్వడం కోసమని నిర్ణయించి ఆ పదార్థములనన్నీ ఆయనకు అప్పజెప్పి కూర్చోబెట్టాడు. సరస అన్న పానాది సకల పదార్థముల్ పాకముల్ చేయింప పవనతనయు. ఒరే తమ్ముడు, అందరూ వచ్చిన వాళ్ళందరూ అబ్బా ఏం పదార్థాలు ఏం పదార్థాలు అని చెప్పి పొంగిపోయేటట్టుగా చెయ్యాలంటే నువ్వే తగినవాడివిరా. అందుకని నువ్వెక్కడుంటావో తెలుసా, వంటశాలలో ఉండి పదార్థాలన్నీ తయారు చేయించమని. నలభీమ పాకం అని పేరు కదా, భీమసేనుండి వంటశాలలో పెట్టారు.
పంకజోదురు వద్ద బాయక పరిచర్య తవిలి కావింప వాసవతనూజు. ఏమి మర్యాదండి, వచ్చిన వాళ్ళలో పరమ పూజనీయులైనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి పరమ పూజనీయులైనటువంటి వాళ్ళు ఉత్సవంలో కానీ ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కానీ వాళ్ళు అక్షతలు వెయ్యడానికి వస్తే ఇంటి యజమాని ఒక జాగ్రత్త తీసుకోవాలి. ఏ జాగ్రత్త తీసుకోవాలంటే, అటువంటి పెద్దలు వస్తే అయ్యా వచ్చారా చాలా సంతోషం అండి, మీరు స్నానం చేయండి, నేను పెళ్లి పనుల్లో ఉన్నానని వెళ్ళిపోకూడదు. తను పెళ్లి పనుల్లో ఉంటాడు కాబట్టి పెద్దలు అని నువ్వు నమ్మితే ఇంటికి వచ్చినటువంటి వారు తిరిగి వెళ్ళిపోయేంత వరకు వారి పక్కన ఉండి వారికి సపర్య చేసి వారికి ఏం కావాలో చూడడానికి ఇలా పెనప్ప చెప్తే అలా పారిపోయేవాడు కానివాణ్ణి పెట్టాలి. పెట్టి అయ్యా ఆయన మళ్ళీ అక్షతలు వేసి వెళ్ళిపోయే వరకు మీరు జాగ్రత్తగా దగ్గరుండి చూడండి, అది గౌరవం. ఆయన దగ్గర ఉంటాడు, ఉండి చిట్ట చివర మళ్ళీ వారు వెళ్ళిపోయేటప్పుడు చక్కగా పంపించేస్తారు. అంచేత అలా ప్రవర్తించగలిగినటువంటి వారిని ఉంచాలి. ఎవరి దగ్గర ఉంచారోట తెలుసా అండి, కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడిని పెట్టారట ఈ పనికి. అంటే ఎంత గౌరవించారో చూడండి. గౌరవం అన్నది పొగట్టల వల్ల మాటల వల్ల కాదండి వచ్చేది, ఆదరణ మీ మనస్సుతో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారన్న దాని చేత గౌరవం ఆవిష్కరింపబడుతుంది. కాబట్టి తమ్ముడైనటువంటి అర్జునుణ్ణి కృష్ణుడికి సపర్య చేయడానికి వినియోగించాడు. సవన నిమిత్తంబు సంచిత ద్రవ్యంబు పెంపుతో వేగ తెప్పింపనకులు. రాజపురోహితుడు ధౌమ్యుడు ఉన్నాడు, ఆయన చిట్టీ రాసి ఇచ్చేశాడు, ఈ యాగానికి రాజసూయ యాగంలో ఇన్నిన్ని కావాలి, ఇన్ని పంచలు, ఇన్ని పీటలు, ఇన్ని విస్తరాకులు, ఇన్ని వక్కలు, పసుపు, కుంకం, ఏవో బోల్డ్ రాస్తాడు. ఇవన్నీ తీసుకొచ్చి ఎక్కడో పెట్టి కరెక్ట్గా మోదుగు పుల్లలు అనేటప్పటికీ ఎక్కడ పెట్టావు నీ మొహం ఎట్సా అని తిట్టుకుంటుంటారు. నేను చాలా చోట్ల చూస్తుంటాను. తేరా అంటే పాపం అన్నీ చేస్తారు కానీ పీటల మీద కూర్చునేవాడు కొన్ని పనులు అవతల వాళ్ళకి అప్పచెప్పాలి అన్నది మర్చిపోయి అన్ని వంటింట్లోనో బీరువాలోనో ఎక్కడో పెట్టేస్తాడు. పెట్టేసి వచ్చి పీటల మీద కూర్చుంటాడు. ఆచమ్య అనగానే ఓం కేశవాయి స్వాహ ఆచమనం చేస్తాడు. ఏమంటే ఒట్టివేరు లేవి అన్నారు అనుకోండి, బీరువా తాళాలు ఎవరికి పడితే వాడికి ఇవ్వడు అనుమానం. అందుకని సభలో ఒకసారి ఇలా చూస్తుంది, అంటే మొత్తం సభకి అమర్యాదది. ఇందులో నాకు నమ్మకస్తుడు ఎవడు అంటే మిగిలిన వాళ్ళందరూ అపనమ్మకం వాళ్లే లెక్క. ఎవరో ఉండి పిలుస్తాడు, పిలిచి తాళాలు ఇచ్చి వట్టివేర్లు తీసుకుని వెంటనే పట్టుకొచ్చి తాళాలు ఇచ్చే అంటాడు. మళ్ళీ వాడు ఆ వట్టివేర్లు అట్టుకొస్తాడు. ఎందుకండి అల్లరి, అలా ఉండకూడదు. ఒక కార్యక్రమం చేసినప్పుడు చాలా అందంగా ఉండాలి, దానికి తగిన బాధ్యత ఉన్నవాడిని ఉంచాలి. నకులుణ్ణి తీసుకొచ్చి ఎటువంటి పనికి అప్పజెప్పారో చూడండి. ఆ యాగమునందు వైదికమైనటువంటి క్రతువులో వాడబడేటటువంటి సమస్త పదార్థములను వాళ్ళు ఎక్కడ ఏది అడిగితే అది సిద్ధంగా అందించడానికి, అవన్నీ తీసుకొచ్చి సిద్ధం చేయడానికి నకులుడికి అప్పజెప్పాడు. దేవగురు వృద్ధ ధాత్రీ సురావరులను అరసి పూజింప సహదేవుడు. వచ్చిన వాళ్ళల్లో దేవగురువులు ఉంటారు, ఒక నారద మహర్షి వస్తారు, ఒక అత్రి మహర్షి వస్తారు, ఒక వశిష్ఠుడు వస్తాడు. వాళ్ళు వస్తారని మేము అనుకోలేదండి, అనకూడదు. ఒక మహాపురుషుణ్ణి గభాలను అనుకోకుండా రావచ్చు, వచ్చినప్పుడు వారిని పూజించడానికి సిద్ధం చెయ్యాలి. అందుకని సహదేవుణ్ణి ఉంచేట. ఎవరైనా దేవగురువులు వస్తారు, వృద్ధులు వస్తారు, లేకపోతే మనం అనుకోకుండా కొంతమంది రాజులు వస్తారు, ఇట్లాంటి వాళ్ళందరినీ పూజించి గౌరవించాలి. వీళ్ళందరినీ గెలిచిన వాడు ధర్మరాజు. కానీ అతిథిగా ఇంటికి వస్తే చూడండి ఎంత పూజిస్తున్నాడు. వీళ్ళందరినీ పూజించడానికి తన తమ్ముడైనటువంటి సహదేవుణ్ణి వినియోగించాడు. బులుచు మృష్ణాన్నతతుల తృప్తులను చేయ ద్రౌపదిని నియమించ ధర్మసుతుడు. వచ్చిన వాళ్ళు భోజనం చేస్తుంటారు, భోజనం చేస్తున్నప్పుడు లేదా పలహారం చేస్తుంటారు, చేస్తున్నప్పుడు వడ్డనలు జరిగిపోతుంటాయి. యజమానురాలు చేయవలసినటువంటి పని ఏమిటో తెలుసా అండి, ఏమంటే బాగున్నాయా బూర్లు, బాగున్నాయా ఇంకొక రెండు వేసుకుంటారా అని నవ్వుతూ పలకరించి పంక్తి ఎందు కూర్చున్న అందరినీ అడగాలి, అమ్మ బాగున్నాయా, తృప్తిగా ఉందా, మీ ఇంట్లో పెళ్లికి కూడా పెడదామా ఈ వంట వాళ్ళని, అది బాగుందా, కూర బాగుందా, ఏంటి వదిన నీకు ఆవకాయ ఆవ పెట్టిన అరటికాయ కూర అంటే ఇష్టం, ఇంకొంచెం వేయించుకో అని వాళ్ళని పిలిచి వెయ్యి అనాలి. వచ్చిన వాళ్ళందరూ మీరు పెట్టిన పదార్థానికి తృప్తి పడరండి. వాళ్ళకి లేక వాళ్ళు మీ ఇంటికి భోజనానికి రావా, వాళ్ళకి భోజనం ఉంది, వాళ్ళు వండుకు తినగలరు. మీ ఇంటికి ఎందుకు వచ్చారు, మీ మీద ప్రేమతో వచ్చారు. మీరు పెట్టే ముద్ద ప్రేమతో కలసినదై ఉండాలి. ఇంటి యజమానురాలు మృష్ణాన్న భోజనం పెట్టాలి. ఆ భోజన పదార్థాలు వస్తుంటే ఘుమఘుమలాడుతూ ఉండాలి. అలా పదార్థాలు చక్కగా తెప్పించి వాళ్ళందరికీ వడ్డన చేయించడానికి ద్రౌపదీదేవిని నియుక్తురాల్ని చేసేట. ఏమి ధర్మరాజు గారి మర్యాద అండి.
అలా రాజసూయ యాగం జరుగుతూ ఉంటే సహభాష్ ఏమి పాండవులరా అన్నవాడు తప్ప ఏమిటండి ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళు అన్నవాడు లేడు. అంత అందంగా రాజసూయాగ క్రతువు జరిగింది, అంతా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత అంత గొప్ప యాగం జరిగినప్పుడు ఏం చేస్తారంటే అగ్రపూజ అని చేస్తారు. అగ్రపూజ అంటే వయస్సు చేత పెద్దరికాన్ని నిర్ణయించరు, అక్కడ జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడిని చూస్తాడు. పరమజ్ఞాని, లోకమునకు ఉపకారము చేసేటటువంటి వాడు, గురుస్వరూపమును కలిగినటువంటి వాడు, అటువంటి వారికి అగ్రపూజ అని వారిని కూర్చోపెట్టి అగ్రపూజ చేసి వారికి మర్యాద చేసి ఆయన కాళ్ళు కడిగి ఆ జలాలు తల మీద చల్లుకుని బట్టలు పెట్టి హారములు పెట్టి ఆయనకి పూలదండలు వేసి ఆయన్ని గౌరవిస్తారు. అగ్రపూజ సభలో ఇప్పుడు ఎవరికి చెయ్యాలి అని ప్రశ్న వచ్చింది. ఎందుచేత అంటే అక్కడ ఋషులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, దేవగురువులు ఉన్నారు, ఎందరో రాజులు ఉన్నారు, ఇంతమంది ఉన్న సభ ఎవరికి చెయ్యాలి అగ్రపూజ అని ధర్మరాజు గారు ఆలోచన చేస్తుంటే పుట్టతుదవాడు పుట్టుక చేత వయస్సు చేత చిన్నవాడైన బుద్ధిలో బృహస్పతి సహదేవుడు లేచాడు. లేచి ఆయన అన్నాడు, ఏమిటన్నాయా అగ్రపూజ చెయ్యడానికి ఎవరు అని ఆలోచన చేస్తున్నావా? కాలము దేశమున్ క్రతువు కర్మము కర్తయు భోక్తయున్ జగజ్జాలము దైవమున్ గురువు సాంఖ్యము మంత్రము అగ్ని ఆహుతుల్ వేళలు విప్రులున్ జనన వృద్ధి లయంబుల హేతుభూతముల్ శీలలతానయ్యి తగవెలంగడు నెక్కటి తేజమీషుడు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. శ్రీ మహావిష్ణువు అన్న మాటకి వ్యాఖ్యానం చేశాడు సహదేవుడు. ఎంత కృష్ణుడు అగ్రపూజకర్హుడు అనలేదు, అన్నయ్యా ఈయన ఈశ్వరుడు అన్నయ్యా అన్నాడు. ఎందుచేత ఈశ్వరుడో తెలుసా? కాలము బయట కదిలిపోతున్న కాలరూపము, ఇక్కడ నిలబడిన ఈయనే. దేశమున్ ఒక ప్రదేశంలా కనపడుతూ ఎక్కడికక్కడ కనపడుతున్నటువంటి ఈ సమస్త భూమండలము ఆయనే. క్రతువు ఇప్పుడు నువ్వు చేసిన యాగం ఆయనే. యజ్ఞభృత్యజ్ఞకృత్య జ్ఞీయజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్న అదయేవచ ఆ యజ్ఞం ఆయనే. కర్తయు చేసినవాడు ఆయనే. భోక్తయున్ ఆ యజ్ఞఫలాన్ని నువ్వు ఇచ్చిన హవిస్సులు తిన్నవాడు ఆయనే. జగజ్జాలము వచ్చి వెళ్ళిపోతున్న ఈ జగత్ ఆయనే. దైవమున్ ఇది వెళ్ళిపోవడానికి కారణమైన ఈశ్వరుడు ఆయనే. గురువు లోకమునకు ఈ మర్యాద నేర్పినవాడు ఆయనే. సాంఖ్యము తత్వములుగా భాషిల్లుతున్నవాడు ఆయనే. మంత్రము మననము చేత రక్షించేటటువంటి మంత్రస్వరూపం ఆయనే. అగ్ని వెలుగుతున్న అగ్ని ఆయనే. ఆహుతుల్ స్వాహ అని వేస్తున్నటువంటి ఆ పదార్థం, ఆ వేయబడుతున్న పదార్థం ఆయనే. వేళలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం సంధ్యా సమయాలు అని పిలువబడేటటువంటి వేళల రూపం ఆయనే. విప్రులు బ్రాహ్మణులుగా కనపడి ఈ వేదమునంతటినీ కూడా ప్రచారము చేసేటటువంటి రూపము ఆయనే. జనన వృద్ధి లయంబులు, ఒక పదార్థం పుట్టింది ఎక్కడో, పుట్టడానికి కారణమెవరో వాడు ఈయనే. వృద్ధి ఉన్న పదార్థాలు పెరుగుతున్నాయి ఈయనే కారణం. లయంబు ఎన్నో పదార్థాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి కారణమెవరో ఈయనే. హేతుభూతముల్ వీటన్నిటికీ కారణమైన వాడెవరో ఆయనే. లీలలతానయ్యి ఇక్కడ ఇలా కనపడుతూ అక్కడ అన్ని చక్క పెట్టగలిగిన వాడెవరో వాడు. అటువంటి వాడు తగవలింగడు నెక్కటి తేజమీషుడు అన్నయ్యా. ఇన్నిగా వెలుగుతున్నటువంటి ఈశ్వరుడు ఇవాళ మన కళ్ళెదుట మాంసనేత్రములతో చూడడానికి ఎదురుగుండా వీలైన రీతిలో రక్షకుడై సర్వకాలముల యందు పాండవులు బాగుపడాలని కోరుకున్నవాడై యాగమునకొచ్చి నిర్వహించి జరాస సంధుని యొక్క వధ చేయించిన మహాపురుషుడెవడున్నాడో ఆయన ఇక్కడ కూర్చునుండగా ఇంకా ఎవరెవరని వెతుకుతారేమిటన్నాయా ఆయనకు అగ్రపూజ చెయ్యండి అన్నాడు. ఈ మాట చెప్పేటప్పటికీ ధర్మరాజు గారు పొంగిపోయాడు. మాట చెప్పడం కాదండి, చెప్పే మాట ఎదిరించలేనిదై ఉండాలి. అది ఆవిష్కరణ అంటే. కృష్ణుడికి అగ్రపూజ చేయండి అన్నాడు అనుకోండి, ఎందుకు చేయాలి అని ఎవరైనా అడగచ్చు. కృష్ణుడికి అగ్రపూజ చేయండి కాదు, కృష్ణుడు ఏమిటి చెప్పాడు, కృష్ణుడన్న మాట వాడలేదు, కృష్ణుడెవరు చెప్పాడు సహదేవుడు. అర్థం చేసుకున్నాడు, ఎంతటి మహాజ్ఞానో చూడండి సహదేవుడు అంటే. అందుచేత ఆ సహదేవుడు చెప్పగానే ఆ ద్రౌపదీదేవిని తీసుకుని చక్కటి కనక బంగారముతో చేయబడినటువంటి జలపాత్రలను చేత్తో పట్టుకుని
ఐదుగురు అన్నదమ్ములు, కుంతీదేవి, ద్రౌపదీదేవి అందరూ వెళ్లి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల దగ్గర కూర్చుని ఒక బంగారు పళ్ళెని తీసుకొచ్చి ఆయన కాళ్ళ కింద పెట్టారు. పెట్టి ఆ ద్రౌపదీదేవి ఆ బంగారు పాత్రలోంచి నీళ్లు పోస్తుంటే ఆయన కాళ్ళు కడిగారు. మునిజనమానస మధుకర వనజాతములైన ఎట్టి వారిజదలలోచను పదయుగల ప్రక్షాళనముగి గాలించి తజ్జలంబులు భక్తిన్ తానును కుంతియు అనుజులు మానుగ ద్రుపదత్మజయును మస్తకముల పెంపూనిన నియతి ధరించి మహానందము పొంది రతిశయ ప్రీతిన్. ధర్మరాజు గారు కాళ్ళు కడుకుతుంటే నలుగురు అన్నదమ్ములు పుష్పాలు వేస్తూ నమస్కరిస్తూ కూర్చుంటే ద్రౌపదీదేవి నీళ్లు పోస్తే ఆ కృష్ణ పరమాత్మ కాళ్ళు కడిగి పళ్ళెంలోకి వచ్చినటువంటి ఆ పాద ప్రక్షాళన జలాన్ని తీసుకుని ధర్మరాజు గారు తన శిరస్సు మీద చల్లుకుని కుంతీదేవి శిరస్సు మీద, ద్రౌపదీదేవి శిరస్సు మీద, తమ్ముళ్ల శిరస్సుల మీద నీళ్లు చల్లాడు. చల్లి చంచత్కాంచిన రుచిరోదంచిత వస్త్రముల నూతనార్క ప్రభల్మించిన రత్నంబుల పూజించం ధర్మజుండు కృష్ణు జిష్ణు సహిష్ణు. చల్లటి వస్త్రద్వయాన్ని తీసుకొచ్చి కృష్ణ పరమాత్మకి బహూకరించి ఆయన మెడలో అపర సూర్య భగవానుడా అన్నట్లుగా వెలిగిపోతున్నటువంటి హారములు తెచ్చి ఆయన మెడలో వేసి ఆ కృష్ణ పరమాత్మకి సమర్పించి ఆయనకి తాంబూలమిచ్చి తమ తమ శిరస్సులు ఆయన పాదములకు తగిలేటట్టుగా పరమ వినయంతో ఐదుగురు అన్నదమ్ములు నమస్కరించి చేతులు కట్టుకుని ఆయన పక్కన నిలబడ్డారు అగ్రపూజ చేసి. సభలో ఉన్న వాళ్ళందరూ పొంగిపోయారు. కాలం మూడిన వాడు ఒకడు ఉంటాడు, వాడికి ఈశ్వర ధిక్కారం ప్రారంభమవుతుంది. కాబట్టి శిశుపాలుడు లేచన్నాడు, గురుదేవ శూన్యుండు కులగోత్ర రహితుండు తల్లిదండ్రులెవ్వరో తడవగాన ముప్పుల పొరలెడు ఆది మధ్యావసానంబులందరయ మానంబులేదు బహిరూపి అయి పెక్కు భంగుల వర్తించు వా వివర్తనములు వరుసలేవు పరికింప విగత సంబంధుండు తలపోయ మానిమిత్తమున మానిసయ్యే బరగమున్ను యయాతి శాపమున చేసి వాసికెక్కెదు ఈ అదవ వంశమెల్ల బ్రహ్మ తేజంబునెల్ల కోల్పడిన ఇతడు బ్రహ్మ ఋషి సేవ్యుడగొని గోపాలకుండు. ఆయన లేచి అన్నాడు, ఈయన పుట్టినటువంటిది గోపాలురావు యొక్క కుటుంబంలో. అసలు ఇంకా మాట్లాడితే అసలు ఈయన ఎక్కడ పుట్టాడో ఆవిడకి తెలియదు. కొంతమంది అంటారు దేవకీ వసుదేవులకు పుట్టారంటాడు. చాలామంది అంటారు అసలు కళ్ళు తెరిచేటప్పటికీ యశోదానందుల దగ్గర ఉన్నాడంటారు. ఎక్కడ పుట్టాడో ఆవిడకి తెలియదు. ఈయన కులం తెలియదు, గోత్రం తెలియదు, వావి లేదు, వరస లేదు. ఎంతమంది గోపకాంతలతో రమించాడో, ఎంతమందితో తిరిగాడో ఇది నడువడి అని చెప్పడం కుదరదు. కానీ ఇందులోనే ఆంతరముగా స్తోత్రం కూడా చేశాడు, ఇది నడువడి అని చెప్పడం కుదరదు. అలా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి వాడు, వావి వరసలు లేనివాడు, మానమర్యాదలు ఎరుగనివాడు, ఇటువంటి వాడికి అగ్రపూజ? సభలో వీడికన్నా తగినవారు లేరా? కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? ఇటువంటి కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాను ఇప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను అని తన గదాదండం తీసుకుని కృష్ణుడి మీదకి వెడుతున్నాడు. వెడుతుంటే కృష్ణ పరమాత్మ చూసి ఒక చిరునవ్వు నవ్వి వెంటనే సుదర్శన చక్రాన్ని స్మరించి ఆ చక్రాన్ని శిశుపాలుడి మీదకి ప్రయోగించారు. 100 తప్పులు పూర్తయిపోయాయి. నేనత్తకి మాటిచ్చారు 100 తప్పుల వరకు కాపాడతాను అని. ఆ అధిక్షేపణతో 100 తప్పులు పూర్తయ్యాయి. సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే అది శిశుపాలుడి యొక్క కుట్టుక కత్తిరించి కింద పడిపోయింది. ఆ తల కింద పడిపోగానే సభలో హాహాకారాలు మిన్నుముట్టాయి. అందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ జోలికెళ్ళి దుర్మార్గుడు మరణించాడు అన్నారు. తదనంతరము అవబృధ స్నానము అని చేస్తారు. యాగం అంతా పూర్తయిపోయిన తర్వాత యాగకర్తలందరూ వెళ్ళి స్నానం చేస్తారు. అలా చక్కగా నదీ జలాలలో అవబృధ స్నానం చేసి తిరిగి వచ్చి పరమ సంతోషంగా ధర్మరాజు గారు రాజ్యం ఏలుతున్నాడు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరాన్ని చేరుకుంటున్నారు. ఈలోగా సాళ్వుడనబడేటటువంటి ఒక రాజు, నేను కొద్దిగా సంక్షిప్తం చేస్తున్నాను ఇవాళ, సాళ్వుడనబడేటటువంటి రాజు కృష్ణ పరమాత్మ మీద పెంచుకున్న ఆగ్రహం చేత పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఎంత ఘోరమైన తపస్సు అంటే రోజుకి గుప్పెడు మట్టి మాత్రమే తినేవాడు. తిని తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షమైతే కడుపులో కార్పణ్యం పెంచుకున్నవాడు ఎంత తపస్సు చేస్తే ఉపయోగం ఏమిటండి? తన ఇచ్చ వచ్చినట్టుగా తిరిగేటటువంటి విమానం కావాలని అడిగాడు. అడిగితే పరమశివుడు అలాగే తీసుకుపోని మయుణ్ణి పిలిచి ఒక విమానాన్ని నిర్మించి ఇచ్చాడు. దానికి శౌభకము అని పేరు. ఆ విమానం ఎక్కి ద్వారకానగరం మీదకు వచ్చి ద్వారకానగరంలో ఉండేటటువంటి అంతఃపురము యొక్క కుడ్యములను గోపురములను తన గదాదండంతో తొలగ తోస్తూ నానా అల్లరి ప్రారంభం చేశాడు.
వెంటనే అక్కడ ఉండేటటువంటి ప్రజుమ్నుడు సాంబుడు మొదలైనటువంటి వారు యుద్ధాన్ని ప్రారంభం చేశారు. గొప్ప యుద్ధం జరుగుతోంది. ఈలోగా కృష్ణ పరమాత్మ చేరుకున్నారు. దుర్నిమిత్తములు కనబడ్డాయి. రావణాసురుడు మాయాసీతని సృష్టించినట్టు ఈ సాళ్ళుడు కూడా మాయా వసుదేవుణ్ణి సృష్టించి కృష్ణ పరమాత్మ యొక్క కళ్ళ ఎదుటే ఆ వసుదేవుణ్ణి సంహరించాడు. ఆయన మాయా వసుదేవుడు, తన మాయతో సృష్టించాడు. కృష్ణ పరమాత్మ అంతటి వారు తండ్రి మరణిస్తే ఎలా ఖిన్నుడవుతారో అలాగే ఖిన్నుడయ్యారు. మిగిలిన వాళ్ళు చెప్పారు ఇది జరిగేది కాదు, వసుదేవుడు లోపలే ఉన్నాడని. అప్పుడు ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఆ సాళ్ళుడు కూడా మరణించాడు. ఆ విమానము తుత్తునీయలైపోయింది. తదనంతరము దంతవక్త్రుడు వచ్చాడు. ఆ దంతవక్త్రుడిని కూడా సంహరించారు. శిశుపాల దంతవక్త్రులు ఇద్దరూ మరణించిన తరువాత వారిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఎక్కడ విన్నారు మీరు ఇది? తృతీయ చతుర్థ స్కంధములలో ఆ మహానుభావుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైన జయ విజయులకి ఇయ్యబడినటువంటి శాపవశం చేత వాళ్ళు మూడు జన్మలలో రాక్షసులుగా జన్మించాలి కాబట్టి ఈ జన్మలో శిశుపాల దంతవక్తులుగా జన్మించి వారి ఇరువుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మలో లీనమైపోయారు. అయిపోయిన తరువాత మనకి పరమోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము, ఎందుకంటే నేను భాగవతాన్ని పూర్ణము అయిపోయిందన్నమాట వాడకూడదు కాబట్టి భాగవతము పూర్ణమైనది అని ఒక మాట చెప్పి ఆ ఇవాళతో ప్రవచనం పూర్తయిపోయింది స్వస్తి అని నేను అనవలసిన రోజు దగ్గరికి వచ్చేస్తోంది రెండు మూడు రోజుల్లో. అందుకనే నేను తొందరగా కొంత పూర్తి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ సర్వోత్కృష్టమైనటువంటి కుచేలోపాఖ్యానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. పరమాత్మ శ్రీకృష్ణుడు ఒకనాడు రుక్మిణీదేవి యొక్క మందిరంలో కూర్చున్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. 16,000 మంది భార్యలు, అష్టమహిషులు, అందరితో ఏకకాలమునందు ఇన్ని రూపములతో అందరినీ సంతోషపెడుతూ కాలం గడుస్తోంది. కానీ కృష్ణ భగవానుడితో కలిసి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ మనకి సంప్రదాయంలో ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది కుచేలుడు గురించి. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. కృష్ణుడికి తెలియకుండా కుచేలుడేదో అటుకులు తినేశాడు ఒకరోజు అరణ్యంలో, అందుకే అంత దరిద్రం అనుభవించాడు. ఆ తర్వాత ఏదో కృష్ణ పరమాత్మ ఆయనకి ఐశ్వర్యం ఇచ్చారు అని అంటారు. కానీ భాగవతంలో కుచేలుడు గురించి అలా చెప్పలేదు. కుచేలుడు గురించి ఎంత గొప్పగా మాట్లాడారంటే వ్యాసుల వారు, ఎంత గొప్పగా మాట్లాడారో పోతన గారు, మీరు అవతరించండి. ఆయన అంటారు, అనుడు వేదవ్యాసు తనయుడా అభిమన్యు తనయు చూచి ఇట్లనియ ప్రీతి నరవరా గోవింద సఖుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మనధనుడు విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప ఒరుల కార్పణ్య బుద్ధి నడుగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్ కాతలంచి ఆత్మ మోదించి పుత్ర ధారాభిరక్ష ఒక విధంబుగ చేయుచునుండునంతా. అంత గొప్ప విశేషణాలు వేశారు కుచేలుడికి. కుచేలుడు ఎటువంటి వాడు అంటే, అనుడు వేదవ్యాసతనయుడు. వేదవ్యాసతనయుడు అంటే వ్యాసుడు కుమారుడైన శిష్యుడు శుకుడు చెప్తున్నాడు. ఎవరితోటి? అభిమన్యుతనయు చూచి ఇట్లనియ ప్రీతి. అభిమన్యుడి యొక్క కుమారుడైన పరీక్షిత్తుని చూసి చెప్తున్నాడు. ఏమని? నరవరా, ఓ రాజా, నీకు చెప్తాను విను. ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు తెలుసా? గోవింద సఖుండు కుచేలుండు నానొప్ప విప్రుండు మానధనుడు. అపారమైనటువంటి మానాభిమానములు కలిగినటువంటి వాడు. యాచన చెయ్యడానికి సిగ్గు విడిచిపెట్టాలి. సిగ్గు విడిచిపెట్టిన వాడు కాడు, మానాభిమానములున్నవాడు. నానొప్ప విప్రుండు, గొప్ప బ్రాహ్మణ తేజస్సున్నవాడు. నానొప్ప విప్రుండు మానధనుడు విజ్ఞాని నీరాగ విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ఆయన అభిమానము రాగములు, నా కొడుకు, నా కూతురు, నా భార్య ఇలాంటి అనుబంధాలకి అతీతంగా నిరంతరము బ్రహ్మమునందు రమించేటటువంటి మనస్సున్నవాడు. ఈశ్వరుణ్ణి లోకమునందు దర్శనము చేయగలిగినటువంటి సమర్థుడు. అందుచేత విజ్ఞాని రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు. ధర్మం అంటే మహా ఇష్టం మహానుభావుడికి. ధర్మవత్సలుడు ఘనుడు. విశేషించి ఆయన బ్రహ్మవేత్త, విజితేంద్రియుండు, ఇంద్రియములను గెలిచినవాడు. ఇంద్రియములను గెలవడం అంటే మాటలు కాదండి. వ్యాసుల వారు కితాబులు ఇచ్చారు కుచేలుడికి.
ఇంద్రియాల్ని గెలిచాడయా కుచేలుడు అని. విజితేంద్రియుండు బ్రహ్మవేత్త, గొప్ప బ్రహ్మజ్ఞాని కుచేలుడు. బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి వరులతా నడుగపోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా తలంచి ఆత్మమోదించి పుత్ర ధరాభిరక్ష ఒక విధంబుగ చేయుచునుడునంతా. తనకి లేదు అని ఉన్నవాడు ఎవరైనా కనపడి తనకి నమస్కరిస్తే చెయ్యి చాపి ఇలా అడగడం తెలియనివాడు. తనకి ఏమీ లేకపోయినా ఆ దరిద్రంతో తృప్తిలో ఉన్నవాడు. చాలు నాకు ఈశ్వరుడి పాటిచ్చాడంటాడు. ఏమిచ్చాడు? ఏమీ ఏమీ లేకపోయినా నాకు అన్ని ఉన్నాయని తృప్తి పడిపోతాడు. నాకు ఈశ్వరుడు ఇది ఇవ్వలేదు అని అనడము తెలియనివాడు. అంతటి మహాభక్తుడు కాబట్టి ఆత్మమోదించి పుత్ర ధరాభిరక్ష ఒక విధంబుగ చేయుచునుండునంత కాసు 10,000 నిష్కముల్గా తలంచి. తనంత తాను ఒక కాసు దొరికింది అనుకోండి, 10,000 రూపాయలు ఈశ్వరుడిచ్చినట్టుగా తృప్తి పడిపోయి దానితోనే ఉన్నదానితో భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ పరమ తృప్తితో జీవితాన్ని గడుపుకున్నటువంటి బ్రహ్మజ్ఞాని, మహాభక్తుడు, గోవింద సఖుడు, మహానుభావుడు కుచేలుడు. అటువంటి కుచేలుడు ఒకనకొకనాడు ఇంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరికి కూడా వెళ్ళి చెయ్యి చాపి కృష్ణానకు సహాయం చేస్తావా అని అడగడము తెలియనటువంటి వాడైన. అటువంటి వాణ్ణి ఒక రోజున భార్య పిలిచి అంది, ఆవిడ అనురక్త. ఎలా కుచేలుడు ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించగలిగినటువంటి సహధర్మచారిణి, గొప్ప భాగవత ధర్మం తెలుసున్నటువంటి తల్లి. ఆవిడంది, మహానుభావ చూశారా, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు, నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన దొప్పలు చేత పట్టుకొని, అంటే తినడానికి కంచాలు లేవు వాళ్ళకి, వాళ్ళు మహాభక్తులు ఈశ్వరుడికి. ఆకులతో చేసిన దొప్పలు చేత పట్టి 10 మాటలు అమ్మా ఆకలేస్తోందమ్మా అంటే అన్నం పెట్టలేకపోయానే అని అమ్మ బాధపడుతుందోమోనని ఆకలితో నా వంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకుంటున్నారయ్యా మన బిడ్డలు. ఇలాంటి కుటుంబం అండి కుచేలుడి కుటుంబం అంటే. అటువంటి కుచేలుడి మీద నిందలు వెయ్యకూడదు, అదో అదొక గొప్ప అపరాధం అవుతుంది కూడా. అందుకని పెదవులు తడుపుకుంటున్న పిల్లలు, నీకు ఐశ్వర్యం మీద భ్రాంతి లేదు కానీ బిడ్డల్ని పోషించాలి కదా, అందుకని ఏమండి నేను ఒక్క సలహా పాటిస్తాను చెప్తారా, మీ సఖుడు మీతో కలిసి చదువుకున్నవాడు ఉన్నాడు కదా, ఒక మహానుభావుడు, ఆయన పేరు శ్రీకృష్ణుడు కదా, ఏమాశ్చర్యమో, ఖచ్చితంగా నేను కుచేలోపాఖ్యానం చెప్దామనుకున్ననాడే, కుచేలుడు లాంటి నాకు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి సఖుడైన మా రాఘవరావు గారు సభలో ఉన్నారు ఇవాళ, అందుచేత ఆయన విశాఖపట్నం నుంచి వచ్చారు నన్ను అనుగ్రహించడానికి కృష్ణస్వరూపంతో. అందుకని ఆయన ఒక్కసారి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, సఖా అని నువ్వు వెళ్ళి ఒక్క మాట చెప్పినా భార్యాబిడ్డలతో సంసారం నడుపుకోవడమే కష్టంగా ఉందని ఒక్క మాట అంటే, మహానుభావుడు అందరినీ ఆదుకోగలిగిన వాడు, ఆ వాసుదేవుడు మనల్ని రక్షించడా అని ఎంత గొప్ప మాట చెప్పిందో చూడండి. భాగవతంలో ఎర్రసిరాతో రాసి అట్ట మీద పెట్టుకుని నేను చెప్పానే పూజామందిరంలో తగిలించుకోవలసిన పద్యం ఏదైనా ఉంటే, అలాంటి పద్యాలు భాగవతంలో ఎన్నో ఉన్నాయని నేను మీకు తరచు చెప్తూ వస్తున్నాను, వాటిలో ఇదొకటి. ఆవిడేం చెప్పిందో చూడండి. కలలోనన్ మున్నిరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతన వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చిత భక్తి భావముల భజయించు వారికి డడే సంపద్విశేషోన్నతులు. అది భార్య అంటే. ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి. కలలోనంతన్మున్నిరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు, వాడు ఎన్నడూ జీవితంలో భగవంతుడికి నమస్కారం చెయ్యడం అంటే ఏమిటో తెలియదు, భగవంతుడి నామం చెప్పి ఎరగడు, అసలు ఈశ్వరుడు యొక్క ఆస్తిక్యాన్ని అంగీకరించిన వాడు కాడు. నాంతటి వాణ్ణి నేను అని తినడము తిరగడము తప్ప వేరొక మర్యాద తెలియని వాడు. అటువంటి వాడికి ఆపదొచ్చింది జీవితంలో. ఆపదొస్తే వాడు కలలో కూడా ఎప్పుడు ఈశ్వర అన్న మాట ఎరగని వాడు. ఆపద వస్తే అప్పుడు గుర్తొచ్చాడు వాడికి భగవంతుడు. గుర్తొచ్చి ఆర్తితో ఈశ్వరా అన్నాడు. ఈశ్వరా అంటేట కృతజ్ఞుడా, ఇన్నాళ్ళు నేను నీకు జ్ఞాపకం రాలేదా, కష్టం వస్తేనే గుర్తొచ్చానా అని అడగడట.
అయ్యో ఇంత కష్టంలో నా నామని చెప్పారా అని ఆర్తితో పిలిచిన వాడి కోసమని పరిగెత్తుకొచ్చి వాడికి వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడం కాదు, తన్నైన ఇచ్చున్ తనని తాను ఇచ్చేసుకుంటాట కృష్ణుడు. అదే ఆ కృష్ణుడంటే అటువంటి మహాత్ముడైన కలలోనంతన్ నెరుంగని మహాకష్టత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చిత భక్తి భావముల భజించు వారికి నడే సంపత్తి శేషోన్నతుల్. అలాంటి వాళ్ళకే ఎప్పుడో ఒక్కసారి ఈశ్వరాన్ని నమ్మి పిలిచినంత మాత్రం చేత ఆర్తి తీర్చి తనని తాను ఇచ్చేసుకుంటున్నాడే, ఇవ్వలేదండి. ఇచ్చిన సంఘటనలు మీకు చూపిస్తాను. ఏమి తెలుసని వెళ్ళాడు కాంచీపురం పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామంలో తోళ్లు కోసి చెప్పులు కుట్టుకునేటటువంటి ఆయన ఉన్నాడు. ఈ మధ్యనే వెంకటాచలంలో జరిగిన ఒక యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన కొత్త చెప్పులు కుట్టి, ఆయనకేమొచ్చు చెప్పులు కుట్టడం వచ్చు అంతే, ఆయన చెప్పులు కుట్టి అది కూడా ఆ చిత్రం ఏమిటో తెలుసా అండి, పట్టుకెళ్ళి వెంకటాచల క్షేత్రంలో సమర్పించి పొంగిపోయి మనం అనుకుంటాం కాటేజీలు తీసుకుని కాటేజీల్లో పడుకుని ఆర్జిత సేవా టిక్కెట్లు పుచ్చుకొని వెంకటాచలం వెళ్ళి తల నీలానివ్వడానికి మొహమాట పడిపోయేటటువంటి చదువుకున్న ప్రబుద్ధులున్న ఈ రోజుల్లో వెంకటాచలం వెళితే ట్రంక్ పెట్టి నెత్తి మీద పెట్టుకుని పిల్లలతో రోడ్ల మీద పడుకుని తల నీలాలు ఇచ్చి ప్రసాదం తెచ్చి పూజ చేసి పంచుకుంటారు వాళ్ళు భక్తులంటే. అటువంటి చెప్పులు కుట్టేటటువంటి వాడు వెంకటాచల క్షేత్రంలో స్వామికి చెప్పులు ఇచ్చి కొండ నడిచెక్కి స్వామికి నమస్కారం చేసుకుని పొంగిపోయిన హృదయంతో ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చి ఇంట్లో కూర్చుంటే తన ఇంటి మేడ మీద ప్రతిరోజు అన్నం వండుకోవడానికి తినడానికి కావలసినంత డబ్బు లేక భార్య దొరికిన కాశీని బియ్యం నీళ్లలో తడిపి ఎండబెట్టి పిండి చేస్తుంది. ఆ పిండి ముద్దలన్నా చేసుకుంటారు, సంకట అంటారు, సంకటన్నా చేసుకుంటారు, అట్టు ముక్కలు పోసుకు తింటారు వాళ్ళు. దానికోసం పిండి ఆరబోసింది, భార్య పిండి తీద్దామని మేడెక్కింది. ఆ పైకి ఎక్కి చూసింది, మేడంటే వాళ్ళకి మేడ ఉంటుందా, ఆ ఉన్నటువంటి పాక మీద బట్టలాంటిది వేసి చిన్న మంచం మీద ఆ పిండి పోసింది కుక్కలవి వచ్చి తినేయకుండా. ఆవిడ మళ్ళీ వెళ్ళి ఆ పిండి తీద్దాం అనుకుంది. ఆ పిండి మీద ఒక పాదం కనపడింది ఆవిడకి. రేఖా మజద్ధజ చుధాక లసాత పత్ర వజ్రం కుశాంబురు హకల్పక శంకజక్రై భవ్యైరలంకృత తలౌ పరతత్త చిన్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పద్మరేఖ, శంఖరేఖ, చక్రరేఖ, అంకుశము, అమృతపాత్ర వీటన్నింటితో కలిసి వెలిగిపోతున్న పాదముద్ర ఒకటి ఆ పిండి మీద కనపడింది. ఆవిడ చూసి ఆ పాదముద్ర చూసి పొంగిపోయి ఏమిటి పాదముద్ర అని భర్తకి చెప్పింది. ఆయన వచ్చి చూసి ఈ ముద్ర చూస్తుంటేనే అవ్యాజమైన ఆనందం వస్తోంది, పెద్దలు పంతులు గారిని ఎవరినన్నా తీసుకొస్తానని తీసుకొచ్చి చూపించాడు. తీసుకొస్తే ఆయన చూసి అయ్య బాబో ఇది వెంకటేశ్వరుడి పాదం రా అన్నాడు. వెంకటేశ్వరుడి పాదం పిండి మీద పెడితే ఆయన ఏం చేశాడో తెలుసా అండి, నాకేమొచ్చు నా స్వామికి వచ్చి చెప్పిస్తాను. నా స్వామి కాలి సైజు తెలిసింది, మొన్న ఇంత చెప్పులే పట్టుకెళ్ళా, ఈ సైజుకి సరిపడ చెప్పు చెక్కుతానని ఒక తోలు పట్టుకొచ్చి తాను చెప్పులమ్ముకు బ్రతకవలసిన వాడు ఉన్న తోలు దాని మీద పెట్టి కోసేశాడు. ఒక్క చెప్పుకే సరిపోయింది, ఒక్క చెప్పు అందంగా కుట్టి తల మీద పెట్టుకుని నడుస్తూ వెంకటాచలం వెళ్ళి కొండెక్కే మార్గంలో ఇచ్చేస్తానన్నాడు. అదే సమయంలో శ్రీకాళహస్తి దగ్గర వేరొక చెప్పులు కుట్టేవారింట్లో కూడా ఇదే పాదం పడింది. అక్కడ ఎడం పాదం పడింది, ఇక్కడ కుడి పాదం పడింది. ఆయన చెప్పు కుట్టి తల మీద పెట్టుకుని ఇద్దరు ఒక్కొక్క చెప్పే పెట్టుకుని కటిక దరిద్రులు, చెప్పులు కుట్టమ్మేవాళ్ళు, ఒక చెప్పు కన్నా తోలు లేనివాళ్ళు. చెప్పు పట్టుకుని ఇద్దరు చెప్పులు పట్టుకుని ఏకకాలమునందు కొండెక్కే మార్గం దగ్గర గుడికి వచ్చారు. ఇద్దరు చెప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఖచ్చితంగా సరిపోయే కుడి పాదానికి ఎడం పాదానికి. ఈశ్వరుడు ఇద్దరి చెప్పులు రాత్రి వేసుకుని మా అమ్మ అలమేలు మంగమ్మ దగ్గరికి వెళ్ళుండరు కాబట్టి మీరు చెప్పండి ఏం పోతనగారు చెప్పింది అబద్ధమా, మా పోతనగారికి అబద్ధం చెప్పుకోవలసిన కర్మ కలలోనంతన్నిరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునం తలపన్ అంతనే వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తి భావముల భజించు వారికి డడే సంపత్తి శేషోన్నతుల్. అటువంటిది పరమభక్తితో ఈశ్వరాను ఉన్నామని కొలిచిన వాడికి ఏమివ్వడయా, ఏ సంపదలైనా ఇస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రమయ్యా మనకి పిల్లల కోసమని ఒక్కసారి వెళ్ళవయ్యా కృష్ణ పరమాత్మ దగ్గరికి. ఆయన అన్నాడు
నీవు చెప్పిన ఎట్లు రాజీవ నేత్రు పాద పద్మముల చేరుట పరమ శోభనంబు. కాని చక్రహస్తునకిప్పుడు కొంపోవ కానుకేదైనా కలదె మనకు అన్నాడు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, స్నేహితుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు, వృద్ధుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళం కదా, ఏదైనా కానుక పట్టుకెళ్ళాలి కదా స్నేహితుడికి. అందుకని ఆయనకి పట్టుకెళ్ళడానికి మన ఇంట్లో ఏమి కానుకుందే, నువ్వు చెప్పావు వెళ్ళమని చాలా సంతోషం వెళతాను, కానీ వెళ్ళి పట్టుకెళ్ళి కృష్ణ ఇన్నాళ్ళకి కలిశాం స్నేహితుడి వీధిగో తీసుకో అని ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని అడిగాడు. అడిగితే ఆవిడంది, మనకున్నదే మనం ఇద్దామయ్యా, ఏమి తెచ్చావని చూసేవాడు కాడు పరమాత్మ, ఎంత ఆర్తితో తెచ్చావని చూస్తాడయ్యా. మన ఇంట్లో అటుకులు ఉన్నాయి ఒక గుప్పెడు, అవే మూట కడతానంది. ఆయన పేరేమిటో లోకం మర్చిపోయింది. ఎందుకో తెలుసా అండి, అసలు ఆయన జీవిత కాలంలో ఆయన్ని ఆ ఊళ్ళో చిరువులేని పంచ కట్టుకోగా చూసిన వాళ్ళు లేరు. అందుకని ఆయనకి కుచేలుడని పేరు. అంటే ఆయన్ని హాస్యోక్తులు ఆడేవారు, పరిహాసం ఆడేవారు. కుచేలుడు అంటే చేలం అంటే వస్త్రము, కు అంటే చిరిగిపోయిన బట్ట. చిరిగిపోయిన బట్ట తప్ప చిరగని బట్ట కట్టడం కుచేలుడికి తెలియదు అసలు. అంటే ఎప్పుడూ కట్టుకోలేదు. ఎప్పుడూ కట్టుకోకపోయినా యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి నమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. పరమానందంతో ఉండేవాడు స్వామిని లోపల దర్శించుకుంటూ. కాబట్టి ఆయన కుచేలుడు కుచేలుడని పిలుస్తూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు అటుకులు తీసుకొచ్చింది, మూట కట్టాలి, ఎక్కడ కడుతుంది? ఖండోత్తరీయం చిరిగిపోయినటువంటి ఉత్తరీయం కనపడింది. గట్టిగా ముడేస్తే పిట్లిపోతుంది ఆ ఉత్తరీయం. అందులోనే ఆ గుప్పెడు అటుకులు పోసి జాగ్రత్తగా ముడేసింది. ముడేసి ఈ అటుకులు మీ స్నేహితుడికి ఇవ్వండి అంది. తప్పకుండా ఇస్తాను, బయలుదేరతానని. కాళ్ళకి చెప్పులు లేవండి కుచేలుడికి, అంత దరిద్రం అనుభవించినటువంటి వాడు. అంత దరిద్రంలోంచి పైకొచ్చాడు మహానుభావుడు. అందుకని ఆ కుచేలుడు చెప్పులు లేకుండా ఆ చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో ఆ రథాల మించి వస్తున్నటువంటి ధూళి అంతా ఒంటి మీద పడిపోయి అంత దూరం నుంచి చూస్తే ఇక్కడికి దుర్వాసన వచ్చేటటువంటి స్థితిలో ఆయన నడిచి 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 చివరికి ద్వారకా నగరాన్ని చేరుకున్నాడు. ఏమి తిన్నాడో ఏమి తినలేదో ఈశ్వరుడికి ఎరుక. నడిచే ద్వారకకు వెళ్ళాడని భాగవతంలో రాశారు. నడిచి ద్వారకా పట్టణాన్ని చేరుకున్నాడు. చేరుకుని ద్వారకా పట్టణంలోకి వెళ్ళి ద్వారక వంక చూశాడు. చూసి అనుమానం వచ్చింది, ఏమి ద్వారకా పట్టణం రా, ఎక్కడ చూసినా బంగారముతో నిర్మించబడినటువంటి గోపురాలు, రత్నాలు తాపడం చెయ్యబడ్డాయి, పరిమళ ద్రవ్యాలు చల్లబడినటువంటి రాసవీధులు, కస్తూరి కర్పూరము మొదలైనటువంటివి కాల్చిన సువాసన వస్తున్నాయి, ఇటువంటి చోట నా సఖుడైనటువంటి గోవిందుడు ఎక్కడున్నాడో అని అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు, ఈ రాస వీధంతా కృష్ణ పరమాత్మదే. ఇక్కడ కనపడుతున్నటువంటి 16,008 దివ్య సౌధములున్నాయే, ఈ 16,008 దివ్య సౌధములు ఆయన తన భార్యలతో ఉంటాడు. ఆయన ఇక్కడ రథం మీద తిరుగుతూ ఉంటారు. ఆ కృష్ణ పరమాత్మకి మీరు స్నేహితులా అని అడిగారు. ఆ నేను స్నేహితుణ్ణి అన్నాడు. అన్నాడు కానీ కుచేల భక్తి అంటే ఏమిటో తెలుసా అండి, ఒక ఆలోచన రావాలి. చూడు నా స్నేహితుడు, ఇద్దరం కలిసి చదువుకున్నాం గురువుగారి దగ్గర, ఇవాళ కృష్ణుడు ఇలా ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను అనుకోవాలి. కుచేలుడుట రాసవీధిలో నిలబడి ఈ 16,008 రాససౌధములు కృష్ణుడివే అని చెప్తే ఒక్కసారి వాటి వంక చూశాట. చూసి అక్కడ వెళ్ళిపోతున్న పరిచారికల్ని చూశాడు. వాళ్ళు వేసుకున్న ఆభరణాలు, కట్టుకున్న వస్త్రాలు కొన్ని లక్షల విలువైనవి. వాళ్ళు ఎవరని అడిగాడు. వాళ్ళు కృష్ణుని యొక్క భార్యల పరిచారికలు అన్నారు. వీళ్ళే ఇలా ఉంటే నా స్వామి ఎంత ఐశ్వర్యవంతుడు, నా స్నేహితుడు, నా సఖుడు, నాతో కలిసి చదువుకున్నవాడు ఇవాళ ఈ స్థితికి చేరాడు అని నిలబడిపోయి ఆనందమగ్నుడై కన్నుల వెంట ధారగా వర్షం పడినట్టు నీళ్లు కారిపోయాట. ఇవన్నీ చూస్తున్నవాడోడున్నాడు ఆంతరమునందు. పొంగిపోయి కృష్ణ భగవానుడు ఈ ఇంటిలో ఎక్కడుంటాడు అని అడిగారు. ఎక్కడుంటాడు, నిన్న మీరు నారదోపాఖ్యానంలో చూశారు కదా, అరిగో ఆ ఇంట్లోనే ఉన్నారు అన్నారు. ఆ ఇంటిలోకి వెళదామనుకున్నాడు. కానీ ఇంటి ముందు పెద్ద పెద్ద శూలాలు పట్టుకుని కాపు కాస్తున్నారు భటులు. ఇంటి లోపలికి వెళదామంటే చూసి
తన యొక్క చిరిగిపోయిన బట్టలు ఈ స్థితి చూసి లోపలికి రాణిస్తారో రానివ్వరో, రానివ్వకపోతే ఒకవేళ నా స్నేహితుడండి నా సఖుడండి కృష్ణ పరమాత్మ అని చెప్పి వెడితే ఒకసారి పైనుంచి కిందకి చూసి ఎవరు నువ్వు అని అడిగాడు అనుకోండి, అడిగితే అంటే అబద్ధాలు చెప్పి లోపలికి వచ్చావా అని రెక్కపట్టి ఈడ్చేస్తే తను ఇప్పుడు అబద్ధం చెప్పినవాడు కాదు అవమానం అయిపోతుంది. పోనీ ఏమీ చెప్పకుండా అక్కడ ఉన్న రాజభటులకు ఏదో కానుకిచ్చి లోపలికి ఎడదామా అంటే ఇవ్వడానికి కృష్ణుడికి తెచ్చిన అటుకులు తప్ప ఇంకొకటి లేవు. కాబట్టి ఇప్పుడు నాకు ఎవరాధారం? వాసుదేవుణ్ణి చేరడానికి వాసుదేవుడే ఆధారం. ఆ పరమాత్మ నన్ను చూసి అలా మిన్నకుండేటటువంటి వాడు, అలా అమర్యాదగా ప్రవర్తించేవాడా నా తండ్రి? అలా ఉండడు. నా సఖుడు మర్యాద తెలుసున్నవాడు, ఆయనే నన్ను గుర్తుపడతాడు. ఆయన నన్ను గుర్తుపట్టడమే నా ప్రవర్తనకి నా మంచితనానికి నిదర్శనమవుతుంది. నేను ఎవరిని అడగను అని ఆ సౌధము దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ తెర తీసి ఆ భటుల దగ్గరికి నిలిపించున్నాడు. ఎవరు కావాలండి అని అడిగారు. అడిగితే నేను కృష్ణ పరమాత్మ స్నేహితుణ్ణి. వాళ్ళు ఒక్కసారి యగాదిగా చూశారు ఈయన్ని. చూస్తే పాపం ఆయన చాలా దయనీయమైన స్థితిలో కనపడ్డాడు. కానీ ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ ఉందో వాళ్ళకి తెలుసు. కాబట్టి వెంటనే ఆయన బ్రాహ్మణుడు కుచేలుడు వచ్చాడు. ఆయన ఎలా ఉంటే మనకెందుకు కృష్ణుడి సఖుండని చెప్తున్నాడు, మనం వారి దగ్గరికి తీసుకెళ్ళాలి అని అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు వెళ్ళి కృష్ణ పరమాత్మతో చెప్పారు, అయ్యా మీ కొరకని ఎవరో చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుట వచ్చారు అక్కడ నిలబడ్డారు ద్వారం దగ్గర అన్నారు. అప్పటికి కృష్ణ పరమాత్మ చేస్తున్న పని ఏమిటో తెలుసా అండి? ఆ గదిలోకి ఎవరూ ప్రవేశించరు. ఎంతో ముఖ్యులైన వాళ్ళు వస్తేనే అక్కడికి సమాచారం పెడుతుంది. ఆయన తన శయన మందిరమునందున్నాడు. అది కూడా రుక్మిణీదేవి యొక్క మందిరంలో ఉన్నాడప్పుడు. పట్టుపాన్పున తల కింద చేయి పెట్టుకుని ఎంతో సంతోషంగా రుక్మిణీదేవితో ఏదో పరిహాసాలు ఆడుతున్నాడు. అమ్మవారు ఎంతో సంతోషంగా ఆయన కాళ్ళు ఒత్తుతోంది. లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అన్నట్టుగా అమ్మవారి ఎర్రటి చేతులతో ఒత్తుతుంటే నల్లటి మబ్బులాంటి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద ఎర్రటి కాంతులు పడుతుంటే ముత్యాల్లాంటి పళ్ళు కనపడేటట్టుగా కాంతులీనుతున్న నవ్వులతో రుక్మిణీదేవితో హాస్యోక్తులు ఆడుతున్నాడు. వచ్చినటువంటి భటుడు, అయ్యా ఒక్కసారి మీతో మాట్లాడాలన్నాడు. తెర తీసి ఏమిటి అని ఇలా తెర తీసి చూశాడు. చూసేటప్పటికి భటుడితో మాట్లాడదామని తెర తీశాడు. దూరంగా అక్కడ నిలబడి రాజద్వారం దగ్గర కుచేలుడు అలా నిలబడి ఉన్నాడు. చూశాక అంత దూరంలో చూడగానే కనిడాయంచనునంత కృష్ణుడు దళ కంజక్షుడ పేద విప్రుని కృషీభూతాంగు జీర్ణాంబరున్ అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాచుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కన్ కుచేలుని కని అల్లంతనే సంభ్రమ విలోలుండై దిగంతల్పమున్. నాకు నిజంగా కృష్ణ పరమాత్మ వచ్చిన సన్నివేశం ఇక్కడ కనపడుతుంటే నాకు ఆ పద్యమే తలబడిపోతోంది. నిజంగా ఆయన మాననీయత చూడండి. కనిడాయంచనునంత కృష్ణుడు దళకంజక్షుడ పేద విప్రుని దళకంజాక్షుడు ఆ చూపులలో ఉన్న అందాన్ని ఆ కళ్ళలో చూపిస్తున్నారు. తామర రేకులు ఎలా ఉంటాయో అటువంటి కన్నులతో ఉన్నాడు. భార్యతో పరిహాసం ఆడుతున్నాడు. తెర తీసి భటుండి చూసి ఇంకా భటుడితో మాట్లాడలేదు. ఇలా చూశాడు. కుచేలుడు కనపడ్డాడు అంత దూరంలో. ఎటువంటి కుచేలుడు అంటే మహాదరిద్రుడు, అపారమైనటువంటి దరిద్రంతో ఉన్నాడు. అశ్రాంత దరిద్ర పీడుతూ ఒక క్షణం కూడా విడిచిపెట్టకుండా దరిద్రదేవత చేత పీడింపబడుతున్నవాడు. అశ్రాంత దరిద్ర పీడుతూ కృషీభూతాంగు శరీరం అంతా కూడా క్షీణించిపోయి అంటే ఉరప్పంజరంలో ఎముకలు లెక్క పెట్టవచ్చు అంత ఎముకలు పైకొచ్చేసాయి. హాస్య నిలయం ఎవరైనా చూస్తే ఓడి బాబా అదినట్టు బాబా చిలుగుపట్లు నువ్వు అని పరిహాసమే ఆడతారు తప్ప నమస్కరించేవాడు ఎవ్వరు ఉండడు. అలా ఉన్నాడు. హాస్య నిలయం ఖండోత్తరీయం పంచమాట దేవుడెరుగు. పంచకి కన్నం ఉంటే ఉంది, కనీసం ఉత్తరీయం కన్నం లేకుండా లేదు. దాని నిండా చిరుగులే. ఖండోత్తరీయం అల్లంతనే కని అంత దూరంలో చూసి
సంభ్రమ విలోలుండై ఓయ్ కుచేరా ఎప్పుడొచ్చావా అని దిగంతల్పమున్ ఒక్కసారి దూకేశాట మనసు మించి దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయట వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించుకున్నట్ట కుచేరా ఎన్న అలకి చూశానయ్యా నిన్ను నా ప్రాణం లేచినట్టుందో రా రా అని గబగబా చెయ్యి పట్టి తీసుకొచ్చాట హాలుంది ముందు దర్బార్ హాలు అందులో కూర్చోబెట్టచ్చు కూర్చోబెట్టలేదు తిన్నగా తీసుకెళ్ళిపోయాడు రుక్మిణీదేవి తాను తప్ప అన్యులు ఆ పాన్పుని ముట్టారు అటువంటి హంసతూలికా తల్పం ఆ తల్పం ఆ తల్పం మీద కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిశ సలిలమున కాళ్ళు కడిగి ఓయ్ రుక్మిణి ఎవరొచ్చారో తెలుసా నా అనుంగు మిత్రుడు కుచేరుడు వచ్చాడు రా పట్రా 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 బంగారు చొంగుతో నీళ్లు పట్రా మన అదృష్టం ఇవాళ నా స్నేహితుడు వచ్చాడన్నాడు అయ్యబాబో ఇదేమిటి అల్లరనావిడ గబగబా బంగారు చొంగుతో నీళ్లు పట్టి పట్టుకొచ్చింది తీసుకురండి తొందరగా ఉపయోగం అన్నాడు ఆయన కాళ్ళ కింద పళ్ళెం పెట్టాడు పెట్టి రుక్మిణీదేవి నీళ్లు పోస్తోంది ఎవరు అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ చల్పుచున్న కృష్ణు చూచి ఏ తల్లి యొక్క కని చివర చూపు సోకితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో అటువంటి లక్ష్మీదేవి నీళ్లు పోస్తోంది సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతుడైన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు కూర్చోబెట్టి అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలిశ సలిలమున కాళ్ళు కడిగి తజ్జలంబు మస్తకమున తాల్చి శిరస్సు ఉంచి ఆ నీళ్లు తన కిరీటం మీద తల మీద చల్లుకున్నాడు రుక్మిణీదేవి తల మీద చల్లాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చల్లాడు చల్లి లలిత మృగమదమదసార కలితమైన ఎటువంటి గంధం తీసుకొచ్చాట అయ్యో స్నేహితుడా ఎక్కడున్నావా ఇన్నాళ్ళు ఎంత అలిసిపోయి ఎలా వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు అంత దూరం నుంచి వచ్చాను ఆయ్ నిన్ను చూడ్డానికి ఇంత దూరం వచ్చావా అయ్యయ్యో కాళ్ళు ఎంత నిప్పు ఉంటాయో చెమట పట్టిందేమో అదిగో చూసావా ఒళ్ళంతా ఎంత చెమటలు పట్టాయో అని గబగబా లలిత మృగసార లలిత మృగమదఘనసార కలితమైన మలయ జంబు నడల జొబ్బిల్ల నలది ఆ గంధం తీసుకొచ్చి తను లేచి ఆ పళ్ళెంలో ఉన్న గంధం చేతి నిండా రాసుకుని ఏది నా ఉత్తరీయం తీసే ఆ లాల్చి తీసేసాయి అని చెప్పి అసలు బ్రాహ్మణుడు లాల్చి వేసుకోడు కదా ఉత్తరీయం ఒకటే ఉంటుంది ఆ ఉత్తరీయం కూడా తీసేసి ఆయన ఒంటి నిండా గంధం రాశాట ఆయన ఒంటి నిండా గంధం రాసి తంబు విసరి ఒక విసిరికర్ర పట్టుకుని ఏమిటా చెమట్లు కుచేలా ఎంత కష్టపడొచ్చావో అని విసిరికర్ర పెట్టి కృష్ణ పరమాత్మ నిలబడి విసురుతున్నారట విసిరి రుక్మిణీదేవిని పిలిచి ఎవరనుకుంటున్నావు నా బాల్య సఖుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం రా విసురు అన్నట్టు ఆవిడ లక్ష్మి శ్రీ మహాలక్ష్మి కృష్ణ పరమాత్మ చేసిన హడావిడికి తెల్లబోయింది ఆవిడ తెల్లబోయి తామర పువ్వులతో చేసిన విసినికర్ర పట్టుకుని కుచేలుడికి విసురుతోంది లక్ష్మీదేవి విసురుతుంటే గాలి ఒంటికి తగిలి ఆయన సేద తీరేట దీపాలు తీసుకురండి నా మిత్రుడు వచ్చాడు ఎంత కష్టపడొచ్చాడో ఎంతమంది దృష్టి దోషం పడిందో కృష్ణ సఖుణ్ణి అని చెప్పుకొని వస్తుంటే కృష్ణుడి స్నేహితుడా ఇద్దరు కలిసి చదువుకున్నారా అని ఎంతమంది దృష్టి దోషం పడిందో దృష్టి తీసేయద్దు అని బంధు రామోద కలిత ధూపంబులు సగి మించుమణి దీపములని వాళ్ళించి మరియు నువ్వు వస్తున్నప్పుడు నడిచి వచ్చావో ఎటువంటి దుమ్ము పీల్చావో రథాలు వెళ్ళిపోతుంటే నాకు తెలియదు అయి కుచేలా అలా పోతే రథం పంపిద్దును కదా నడిచి వచ్చావా అని మంచి ధూపాన్ని ఆయనకి చూపించాట మణులతో చేయబడినటువంటి దీపములతో ఆయనకి నీరాజనమిచ్చాట నీరాజనమిచ్చి ఎంతో సంతోషంగా దగ్గర కూర్చుని ఆ కూర్చోవడంలో కూడా పరమ ఆప్యాయంగా ఆయన చెయ్యి తీసి తన చేతిలో పెట్టుకుని ఆ చేతి మీద రెండు చేతులు ఆ ఒక చేతిలో ఆయన చెయ్యి పెట్టుకుని మీద చెయ్యి వేసి పరమ సంతోషంతో ఆ స్నేహితుడి వంక చూసి బాగున్నావా కుచేలా అందరూ సంతోషమా ఎన్నాళ్ళయిందో మనం కలిసి అని ఇలా ప్రవర్తిస్తుంటే ఆయన అలా ప్రవర్తించడం ఇతపూర్వం ఎవరూ చూడలేదు అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారట గుంపులు గుంపులుగా నిలబడి ఎట్టి తపంబు చేసెనకో ఈ ధరణి దివిజేశ్వరుండు తుల్పామున యోగి విస్ఫుట దుపాస్యకుడై తనరారు జగత్స్వామి నిజతల్పమున వసీంచియున్నవాడు ఈ మహనీయమూర్తికనయే ముని పొంగవులెంత వారలు ఏమాశ్చర్యం ఇత పూర్వం మనం నారదుడు వచ్చినప్పుడు చూసాం వశిష్ఠుడు వచ్చినప్పుడు చూసాం దేవతలు వచ్చినప్పుడు చూసాం వచ్చారా కూర్చోమ్మననేవాడు హాల్లోకి తాను వచ్చేవాడు కూర్చోపెట్టి మాట్లాడేవాడు అంతేకాని
ఇంత పొంగిపోవడం, ఇంత సంతోషపడిపోవడం ఎప్పుడూ చూడలేదు. ఏం ఆశ్చర్యం, చూస్తే దరిద్రుల్లో ఉన్నాడా? ఎట్టి తపంబు చేశనుకో, ఏమి తపస్సు చేశాడో ఈ ధరణీ దివిజేశ్వరుండు ఈ బ్రాహ్మణుడు. యోగి విస్ఫుట దుపాస్యకుడై తన రారు జగత్స్వామి, మహాయోగులైనటువంటి వారు హిమాలయాల్లో కూర్చుని తపస్సు చేస్తే తప్ప దొరకనటువంటి పరమాత్మ ఇవాల్టి రోజున నిజతల్పమునన్వసించి ఉన్నవాడు. దాని మీద రుక్మిణీకృష్ణులు తప్ప అన్నీలు కూర్చోవడం మనం ఇప్పటిదాకా చూడలేదు. దాని మీద కూర్చోవడమా, రుక్మిణీదేవి నీళ్లు పోయడమా, కృష్ణుడు కాళ్ళు కడగడమా, ఆ నీళ్లు రుక్మిణీదేవికి చల్లడమా, రుక్మిణీదేవిని తామర పువ్వుల విసిరికర్రతో విసరమనడమా? కృష్ణ పరమాత్మ ఇంత పొంగిపోయి ఆయన చేతులు తన చేతులతో పట్టుకుని పరవశించిపోతూ రా భోజనం చేద్దాం అని తీసుకెళ్లి ఆయనతో కలిసి భోజనం చేయడమా, ఆయనతో పలహారం చేయడమా, పరవశించిపోవడమా, ఇంకొంచెం వేయి ఇంకొంచెం వేయి అండమా? ఎవరయ్యా అసలిన ఈ మహనీయ మూర్తికినయే ముని పొంగవులెంత వారలు? ఇలాంటి వాడితో సమానమైన ముని పొంగవులై ఆయనతో సమానంగా గౌరవింపబడిన వాడిని ఇప్పటి వరకు మనం చూడలేదు కృష్ణ మందిరంలో. ఎవరి ఆప్తుడు కృష్ణుడి దగ్గర ఇంత మర్యాదకి ఇంత ప్రేమకి నోచుకున్న మహాత్ముడు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. ఎంత ప్రేమో చూడండి, దగ్గర కూర్చున్నాడు బ్రహ్మణోత్తమ వెదపాతలబ్ధ దక్షత గల వంశము వలన జన్మించిన చారు వంశమునందు జన్మించిన సుశీల భవత్ భార్య అనువర్తియగునే. ఓ బ్రాహ్మణోత్తమ, వేద పాఠన దక్షత గల చారు వంశము వలన జన్మించిన సుశీల నీదు భార్య, వర్తనముల భవత్ సదృశయగునే. స్నేహితుణ్ణి ఎటువంటి మాట అడగారో ఆ మాట అడిగాడు. ఏమయ్యా, నేను అప్పుడు విన్నాను నువ్వు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ చాలా కాలం వేదాన్ని నమ్ముకుని వేద పాఠం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. కాబట్టి అటువంటి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తని అనుసరించి ఉండేటటువంటిదై ఉంటుంది కదా. ఆ సుశీల నిన్ను సర్వకాలముల యందు అనుసరించేదై ఉన్నదా? సుశీల అంటే మంచి శీలము కలిగినటువంటిది. ఎంత గొప్ప పేరండి ఆ సుశీల అన్న పేరు. నిజంగా మూడక్షరాలు ఆడవాళ్ళు పెట్టుకోదగ్గ పేరది. కాబట్టి ఆ సుశీల, సుశీల అంటే పేరని కాదు మంచి శీలము కలిగినది, నిన్ను అనువర్తించి ఉన్నదా? నాకు జన్మనిచ్చిన మా అమ్మ పేరు సుశీల, అందుకని నిన్ను అనువర్తించి ఉన్నదా అంటే సభాముఖంగా ఒకసారి మా అమ్మని స్మరించడంలో నాకు ఒక తృప్తి, అందుకని స్మరించాను. అందుచేత నిన్ను అనువర్తించి ఉండేదేదా? నాకు చూడా, నీకు ధన పుత్ర గృహ క్షేత్ర దారాదులందు నీ మనస్సు చెందకుండుటతో చూయుతున్నయది. కుచేలా, నువ్వేమిటే ఇలా ఉన్నావు, బట్టలు అవి ఏం డబ్బులు లేవా అనలేదండి. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి ఆయన. ఆయన అన్నాడు, కుచేలా నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్య యందు బిడ్డల యందు లోకమునందు గృహమునందు స్థలాల యందు ఐశ్వర్యమునందు భ్రాంతి లేకుండా కేవలము సంసారములో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్య బిడ్డల్ని చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్నవాడిలా నాకు కనపడుతున్నావు. ఎంత గొప్ప మాట అడిగాడు. ఇది కృష్ణుడు గుర్తుపట్టింది. కాబట్టి నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయుప ఇది కొందరు కమమోహితులు కాక యుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు భాసి భవ్య నిష్ట పొంది యుందురు కొందరు తములు భవిని. కొందరు మహాత్ములుంటారు, వాళ్ళు చెయ్యాలి కాబట్టి సంసారంలో ఉండి భార్యాబిడ్డల్ని పోషించినట్టు ఉంటారు, కానీ వారు ఆంతరమునందు మాత్రం ఎప్పుడూ ఈశ్వరుడితోడిదే సంబంధం. పొంగిపోతూ ఆ భవ్యనిష్ట, ఆ భగవంతుడి గురించిన నిష్టలో పరవశించిపోతున్న హృదయంతో నిరంతరము లోక కళ్యాణమును అపేక్షిస్తూ తిరుగుతుంటారు. నిన్ను చూస్తుంటే నాకు అటువంటి వాళ్ళు కనిపిస్తున్నారో, నేను కూడా లోకము కోసమే కర్మ చేస్తాను అంటే నేను పరమాత్మని అని చెప్పకనే చెప్పాడు ఆయన. అందుకని లోక సంగ్రహణార్థంబు కర్మాచరణంబు చేయుపగిది, నేను చేసినట్టే నువ్వు కూడా అలా చేస్తున్నట్లుగా నాకు కనపడుతోంది అవునా అని అడిగి, దా కుచేలా భోజనం చేయి అని భోజనం చేసిన తర్వాత ఇద్దరూ వచ్చి మళ్ళీ రుక్మిణీదేవి పడుకునేటటువంటి తల్పం మీద కూర్చుని కాసేపు పడుకుంటే పడుకోవడం ఇష్టం లేని వాళ్ళ కర్పూర తాంబూలం తానే బిగించి
తీసుకొచ్చి వేసుకో కుచెల అని ఓ తాంబూలం ఆయనకిచ్చి ఓ తాంబూలం ఈయన వేసుకుని ఆ రోజున ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా కూర్చుని ఆ చెప్పు ఆ ఎలా ఉన్నావు ఏమిటి ఏమా అలా అంటే జ్ఞాపకం వచ్చింది మన ఇద్దరం చదువుకునే రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేదో మనం పిల్లలుగా ఉన్నప్పుడు నిజంగా ఆ తలుచుకోవడంలో ఉన్న ఆనందం అండి. మన ఇద్దరం ఒక గురుకులంలో తిరిగాం కదా, ఒక గురువు సందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాం కదా. ఆ నాకు ఆ మాట అంటే జ్ఞాపకం వస్తోంది కుచేలా, మన గురువు ఎంతటి వాడు. తిమిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, ఒక గురువుని తలుచుకున్నప్పుడు ఎంత గొప్పగా తలుచుకోవాలో, ఎంత మర్యాదతో ప్రవర్తించాలో కృష్ణ పరమాత్మ చూపిస్తారు మనకి. అందుకని తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి భూరి వాత్సల్య వృత్తి తత్కృపను చేసి ఆ మహానుభావుడు భూసర్వశ్రేష్ఠుడలగుండు భువనుతుండు బుధనుతుండు ఆయన తివిరి యజ్ఞాన తిమిర ప్రదీపమగుచు. ఆ సాందీపని మహర్షి నోరు విప్పి మాట్లాడితే చాలు అజ్ఞానమన్న చీకటి విడిపోయేది. అలా మాట్లాడేవాడు మహానుభావుడు. ఏమి గురువుగారయ్యా మన గురువుగారు అవ్యయంబగు బ్రహ్మంబుననుభవించి, కోరికలు కోరుకున్నవాడు కాడు మన గురువు. ఎప్పుడు నిరంతరము ఈశ్వరుణ్ణి మనస్సులో తలుచుకుంటూ పొంగిపోతూ ఏదో మధురమైనటువంటి పదార్థం కడుపు నిండా తినేసిన వాడికి అదే త్రేణుపు వస్తుంటే ఆ యాలుకల వాసన లవంగాల వాసనతో తినేసినటువంటి పాయసం త్రేణుపొచ్చినట్టు ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియచ్చరతి హేమఘతేషు పూర్ణం దృక్తోజ్జవైదిక శిఖామనయ ప్రహుష్ణా తిష్టం తివేంకటపతే తమ సుప్రభాతం అని ఆయనకి కలిపిన ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం లాంటిది తాగేస్తే త్రేణుపొచ్చిందనుకోండి ముక్కులోకి ఆ యాలుకల వాసన వస్తుంది. అలా అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి మన గురువు ఎప్పుడు భగవంతుణ్ణి దర్శనం చేస్తూ మనస్సులో రమించిపోతూ ఆ త్రేణుకులు వచ్చిన వాళ్ళ పడుకున్నా కూర్చున్నా నించున్నా లేచినా శాబాష్ అని ఇలా తనలో తనే అనుకుంటూ పరవశించిపోతూ భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకుని ఆ లీలలు గుర్తు తెచ్చుకుని పరవశించిపోయే మన గురువు ఎంత గొప్పవాడవే. అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల, ఆయన అపారమైన సత్వగుణంతో నిండిపోయిన వాడైనా లోకాన్ని నడిపించడం కోసమని ఎప్పుడు సత్కర్మలను ఆచరిస్తూ గురువుగారు చేస్తున్నారు మనం చెయ్యాలని చెప్పి ఆచరణ యందు మనకి ఆదర్శంగా నిలబడిపోయినవాడు భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసుర శ్రేష్ఠుడలగుండు బుధనుతుండు, బ్రాహ్మణులలోకే బ్రాహ్మణుడైనటువంటి మన గురువు పండితుల చేత పొగడబడినవాడు అటువంటి గురువు ఆయన వాత్సల్యం ఆయన మనకి పాఠం చెప్పిన రోజులు ఆ గురుపత్ని ఏమి ప్రేమ అయి కుచేలా అంటే గుర్తొచ్చింది కుచేలా నీకు విషయం చెప్పాలని మళ్ళీ దగ్గరగా జరిగి ఆ చెయ్యి మళ్ళీ గట్టిగా నొక్కేసి పొంగిపోయి ఆయన అన్నీ చూసి తెల్లబోయిలా వింటున్నాడంటే అసలు లోపలికి రాణిస్తాడా అనుకున్నవాడేమిటి ఇంత ప్రేమ ఏమిటి పిచ్చి ప్రేమ అని అసలు అది ఆయన జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. తెల్లబోయి కృష్ణుడి వంక చూస్తున్నాడు ఇంకొంచెం దగ్గరికి చదివి భుజం మీద చెయ్యేసేసి అసలు ఆయన అలా ప్రవర్తించింది లేదు ఎవరితోటిని భుజం మీద చెయ్యేసేసి దగ్గరికి తీసేసుకుని కుచేలా కుచేలా నీకు గుర్తుందా మన ఇద్దరం ఒక రోజునేమో గురువుగారు ఏదో పాఠం వల్లించమంటే పాఠం చదువుకుంటున్నాం గురుపత్ని పిలిచి ఒరే నాయన కట్టెలు నిండుకున్నాయి ఇంట్లో రేపు పొద్దున్న మీ అందరికీ పదార్థాలు ఉండాలి కదా పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకునేవారు గురుపత్ని అంటే అందుకని అరణ్యానికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకురండి అంటే మన ఇద్దరం కట్టెలు తీసుకొద్దామని అరణ్యంలోకి వెళ్ళాం తీరా మనం అరణ్యంలోకి వెళ్ళేటప్పటికి ఆకాశం అంతా నల్లటి మబ్బు పట్టింది కుచేలోపాఖ్యానం లాంటివి గోవింద పట్టాభిషేకం లాంటివి వచ్చేస్తున్నాయని పరమాత్మ అలా కప్పేశారు. కాబట్టి అన్నల్లటి మబ్బు పట్టి చీకటిగా అయిపోయింది బ్రహ్మాండమైన వర్షం ఏనుగు తొండము ఎంతలా ఉంటుందో అంతటి ధార పడిపోయింది పల్లం లేదు మిట్టా లేదు ఏమీ తెలియకుండా జలంతో నిండిపోయింది అరణ్యం. మనకి దారి తెలియలేదు ఆ కటిక చీకటిలో దారి తప్పిపోయి ఎటో వెళ్ళిపోయాం మనం తెల్లవారిపోయింది లోగాను వర్షం తగ్గిపోయింది మనం ఎక్కడున్నామా అని మనం వెతుక్కుంటున్నాం. ఇంతలోకే అయ్యో పాపం కట్టెల కోసం పిల్లలు ఆయన ఏదో శనగలు తినేశాడు మరమరాలు తినేశాడు కృష్ణుడికి పెట్టలేదు ఇలాంటి పిచ్చ కథలు ఏవి భారతంలో భాగవతంలో చెప్పలేదు.
పోతనామాచుల వారు చెప్పలేదు, వ్యాసుడు చెప్పలేదు, మహాభాగవతుణ్ణి నింద చేసినట్టు అవుతుంది కూడా అలాంటి మాటలు అంటే. కాబట్టి మన ఇద్దరం కలిసి వెతుక్కుంటుంటే మన గురువు గారు మనని వెతుక్కుంటూ ఎదురొచ్చారు. అయ్యో పిల్లలు సాయంకాలం వెళ్ళారు, జారలేరు, ఏమైపోయారు అని ఓ కుచేలా ఓ కృష్ణ అని వెతుక్కుంటూ వస్తున్నారు. మనం గురువుగారిని చూసి గురువుగారు అని ఎదురుగుండా పరిగెత్తుకుంటూ వెడితే గురువుగారు మన ఇద్దరినీ చూసి రెండు చేతులతో కౌగలించేసుకుని కథ కథ ఇట్లు మా కొరకు కాపచరించి ఈ మహాతవిన్ సముత్కత పరిపీడనొందితిరి మీ రుణము తీరుటకిది కారణంబు. విస్ఫుట ధన ధాన్య బంధు దార పుత్ర బహుపుత్ర జయా జయాయు విభూతులు పొందరు పొందుదిరన్నడు అని వరణించాడు. ఇది గురువాక్యం అంటే. గురువు అంటే ఎంత పొంగిపోతున్న మనస్సుతో ఉంటాడో చూడండి. అంతేకాని గురువు అంటే ఓహో శాసనం చేసేసి దెంగెట్టుకునేటట్టు హడిపోయేటట్టు ఉండడు. ఎంత ప్రసన్నంగా వెన్నపూస ఎలా ఉంటుందో గురువు హృదయం అలా ఉంటుంది. ఆయన అన్నాడు కథ కథ, అయ్యయ్యో పిల్లలారా, ఆవిడ చెప్పిందని మీరు అడవిలోకి వెళ్ళిపోయారా నాన్న, సముత్కత పద పరిపీడనుంది తిరి, రాత్రంతా అడవిలో ఉండిపోయారా ఈ చీకట్లో, ఏం పులులు అరిచాయో ఏ పావులు వచ్చాయో దెబ్బలు తగలలేదు కదా అని ఒళ్ళంతా తడిమి చూసి వాళ్ళు మన ఇద్దరిని కౌగిలించేసుకుని దగ్గరికి తీసుకుని కందులంబట నీరు పెట్టేసుకుని కళ్ళు తుడిచేసుకుని మీ రుణము తీరుటకిది కారణంబు, మీరు నాకు ఇంకా గురుదక్షిణ ఏమి ఇస్తాను అనకండి, రూపాయి కూడా వద్దు, ఎందుకంటే వెళ్ళిపోయే ముందు అడుగుతారు, మాట వరసకు అడుగుతారు గురువు గారు మీకు ఏమన్నా దక్షిణ ఇవ్వమా అంటారు, ఏం అక్కర్లేదురా మీరు నేర్చుకున్నది చాలంటాడు గురువు. ఆ మాట కూడా మీరు అనకండి, ఎందుకో తెలుసా, మీరు నాకు దక్షిణ ఇచ్చేశారు, ఎందుకు ఇచ్చేశారో తెలుసా, నా మాట కోసం రాత్రంతా అడవిలో ఉండిపోయారా నాన్న మీరు, అందుకని మీ రుణము తీరుటకిది కారణంబు. విస్ఫుట మీరు నా కోసం గురువు గారి మాట కోసం ఒక రాత్రంతా కట్టెల కోసం ఇంత కష్టపడ్డారు కాబట్టి మీకు అపారమైనటువంటి ధనము ధాన్యము బంధువులు భార్యలు పుత్రులు అనేక రకములైన విభూతులతో మీరు శోభించగలరుగాక అని ఆశీర్వచనం చేసాడు. ఏ ఉదారుడయ్యా మన గురువు కుచేలా, అటువంటి గురువు ఆయన దగ్గర చదువుకుని కదా మనం ఈ స్థితికి వచ్చాము, ఏం అదృష్టం అయి కుచేలా అని దగ్గరికి తీసుకుని ఏమడిగాడయ్యా మన్ని, ఎప్పుడైనా మన్ని మా నాకేం తెస్తారా మీరు రాజధానికి వెళితే అని మన అడిగారా, మనం ఇంటికి వెళ్తున్నప్పుడు నాకేం తెచ్చారా అని అడిగారా, అయ్యో మీరు నాలుగు రోజులు కనపడకపోతే నాకు బెంగగా అనిపించింది రా రండి అని భార్యని పిలిచి ఉషే కుచేలుడు కృష్ణుడు వచ్చారు ఆ కృష్ణుడికి వెన్నముద్దేశం పెట్టి అన్నాం అన్నాడు తప్ప నాకేం తెచ్చావురా అని అడగలేదురా. ఎప్పుడు అడగడం తెలియని వాడు రా మన గురువు మనకి పెట్టినవాడు కుచేలా, ఆ గురువు గారిని తలుచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అని ఆ కుచేలా అలా అంటే నాకు ఒక గొప్ప విషయం గుర్తొచ్చింది. అలా ఎవరి దగ్గరకైనా విడితే ఏమైనా పట్టుకెళ్ళాలంటుండేవారు కదా మన గురువు గారు, నువ్వేమి ఇవ్వమే, ఇంత ప్రేమగా నా దగ్గరికి వచ్చిన వాడివి నాకు ఏదో తెచ్చే ఉంటావు నువ్వు, ఏమీ తేకుండా ఎందుకు వస్తావు, ఏదో తెచ్చటో ఏం తెచ్చావో చెప్పవా అని గబగబా తడివేస్తున్నాడు. సిగ్గుపడిపోయాడు కుచేలుడు. ఏమనిస్తాడు లక్ష్మీనాథుడు ఆయన, అంతటి ఐశ్వర్యవంతుడు ఆయన, ఆయనకి తానేమిస్తాడు, తిరిగిపోయినటువంటి ఉత్తరీయానికి వెనకనున్నటువంటి ముక్కలో ఇన్ని అటుకులు మూట కట్టున్నాయి. ఆ మూట కట్టి ఉన్నటువంటి అటుకుల వంక చూసి కృష్ణుడు అన్నాడు తెలుసు తెచ్చాడు అటుకులని, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ పొలిచిన జనులర్పించిన ఎలమిన్రుచి రాన్నముగ నేను భుజింతున్ అన్నాడు. కుచేలా చాలా ఐశ్వర్యవంతుండని నాకు చాలా మంది కానుకలు పట్టుకొచ్చి ఇస్తుంటారు, నీకు ఇంకోటి తెలుసా, ఈ మధ్య నేను గురువునయ్యాను, నన్ను జగద్గురువు అంటుంటారు, జగద్గురువు అని నన్ను చాలా మంది నమస్కారాలు చేస్తారు, చాలా మంది పట్టుకొచ్చి ఏవేవో ఇస్తుంటారు, అవన్నీ నేను తింటాను అనుకున్నావా, నేనేం నోట్లో వేసుకోను, ఎందుకు వేసుకోనో తెలుసా, నాకు ఒక రహస్యం తెలుసు, వాళ్ళందరూ నా యందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు, నాకున్న ఆడంబరానికి తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను ముట్టుకోను, నేను ముట్టుకునే ఏమి ముట్టుకుంటానో తెలుసా, దళమైన పుష్పమైనను ఒక ఆకు ఒక పువ్వు ఒక పండు సలిలమైనను ఇన్ని నీళ్లు, భక్తితో పట్టుకొచ్చి ఎవరైనా ఇస్తే ఇలమిన్ రుచిరాన్నముగా నేను భుజింతున్ పాయసాన్నం తిన్నట్టు తింటాను అయి కుచేలా, నేను భక్తితో తెచ్చిన దానికి అంత పెద్ద పేట వేస్తాను అయి, అంతేకాని ఆడంబరానికి తెచ్చిన వాటిని తీసి పక్కన పెట్టేస్తాను, దాని వంక కూడా చూడను,
వాళ్ళకి తెలీదు నేను తెచ్చానని తెస్తూ ఉంటారు అని. ఎంత చిత్రమైన మాట అన్నాడో చూడండి కుచేల. నేను ఈ విషయంలో నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అసలు యజ్ఞం చేసిన వాళ్ళకన్నా, యాగం చేసిన వాళ్ళకన్నా, పెద్ద పెద్ద పూజలు చేసిన వాళ్ళకన్నా నాకు ఎవరంటే ఇష్టమో తెలుసా? గురువు గారి మాటకి కట్టుబడిపోయే వాళ్ళంటే నాకు ఇష్టం. నేను అలాంటి వాళ్ళని చాలా ఇష్టపడతాను కుచేల. మనకి కుచేలుణ్ణి అడ్డుపెట్టి లోకానికి బోధ చేశాడు స్వామి. చేసి ఒక మాట అన్నాడు, నువ్వు నాకేదో కానుక తెచ్చుంటావో, ఇంత ప్రీతిగా ఇంత దూరం వచ్చిన వాడివి, కృష్ణుడు 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 అని వచ్చి నాకేమీ తాకుండా ఉంటావా, కాబట్టి తెచ్చే ఉంటావు, ఇవ్వట్లేదు నాకు. నువ్వు ఇవ్వకపోతే నేను పుచ్చుకోనేటి, నువ్వు స్నేహితుడివి, నీ దగ్గర నాకు చొరవలేదా, నేనే పుచ్చేసుకుంటానని తడిమాడు. తడిమితే ఇక్కడ చిన్న మూట తగిలింది, తెచ్చావు తేనట్టుగా చెప్తామే అని దాన్ని ఇలా లాగాడు. లేకపోతే ఇంత మూట, ఆ మూట జాగ్రత్తగా విప్పాడు, కొంచెం గట్టిగా విప్పితే చిరిపోయి కింద పడిపోతాయి అటుకులన్నీ. పాపం ఆయన కట్టుకున్న వస్త్రం అటువంటిది. ఆ మూట విప్పి దోసిట్లోకి తీసుకున్నాడు. తీసుకుంటే ఇన్ని అటుకులు వచ్చాయి ఇలా ఎడం చేతిలో పోసుకుని. చిత్రం ఏమిటో తెలిసా అండి, ఆ వస్త్రంలో అటుకులు ఉండగానే వస్త్రంతో పాటు ఎడం చేత్తో పట్టుకున్నాడు. కుచేలుడి వస్త్రంలో ఉన్న అటుకుల్ని కుచేలుడి చేతి దగ్గరే, మో చేతి దగ్గర ఇలా పట్టుకుని, అబ్బబ్బబ్బా నా కోసం అటుకులు తెచ్చావా, ఎంత ఇష్టమో అటుకులంటే నాకు. ఇవాళ అటుకులేలా ఉంది ప్రసాదం, బహుశా అటుకులు నాకు ఎంత ఇష్టమో తెలుసా కుచేల, ఇది మనసరిగిన స్నేహితుడంటే మరి చెప్పమే బడాయి దాచేసి అని మురహరుడు పిటికెట తొక్కుల కర్రమొప్పగా నారగించి కౌతూహలి అయి మరి ఒక పిటికెడుకున్న కర్రమప్పుడు పట్ట కమలకర కమలము నన్. ఏటి పోతన గారి పద్యాలండి, పొంగిపోయారు మా పోతన గారు అది రాయడంలో. ఇలా ఆ బట్టలో ఉన్నటువంటి అటుకులు ఓ గుప్పెడు తీసుకుని, కుచేల నువ్విచ్చిన ఈ అటుకులతో 14 బ్రహ్మాండములు తృప్తిపడిపోతున్నాయి, అంతటా ఆయనేగా ఉన్నాడు అని నోట్లో పోసుకున్నట్టు ఇలాగా పోసుకునేటప్పటికి 14 భువన భాండములలో ఉన్న సమస్త జీవరాశులు బ్రేవ్ మంత్రించి తేంచి ఇంకా ప్రీతి ఆగక ఇంకొక పిడికెడు తీసి మళ్ళీ పోసుకుంటున్నాడు. ఆయన చూసింది రుక్మిణీదేవి, గభాల వచ్చి తత్కరమప్పుడు పట్ట కమల కర్ర కమలమునన్. ఆ కమలమ్మ గారు వచ్చి ఠక్కన పట్టుకుంది చెయ్య, పట్టుకుని నారాయణ చాలు మీరు తిన్నది ఇక తినకండి. ఏం ఎందుకు తినద్దనాలి, ఒక్క గుప్పెడు మీరు తింటే ఇహలోకమునందు 10 తరాలు తినడానికి కావలసిన ఐశ్వర్యము, భక్తి, జ్ఞానము, మోక్షము అన్ని ఇచ్చేశారు కుచేలుడికి. ఇంకొక పిడికెడు మీరు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా దాసుల కింద ఇచ్చేస్తారు కుచేలుడికి. చాలు ఇంకా టక్కన చేయబట్టుకుంది, నాకు తెలుసు నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం. ఆ తల్లికి తెలియదే ఉంటుందండి, చేయి పట్టుకుంది. పట్టుకుంటే కృష్ణుడు పెద్ద నవ్వు నవ్వి ఆ అటుకులు మిగిలిన వాళ్ళకి అందరికీ ఇచ్చి, ఇవి మీరు తినేసి మిగిలినవి అయ్యప్ప స్వామి గుళ్ళో ఫాల్గుణ మాసంలో జరిగే కుచేలోపాఖ్యానంలో ప్రసాదంగా పంచిపెట్టేయండి, ఇవాళ పంచిపెట్టేస్తాను. కాబట్టి యద్భావం తద్భవతి, మనం ఎలా భావన చేస్తే అది అలాగే ప్రసాదం అవుతుందంతే. కాబట్టి ఇవాళ మనకి కృష్ణ పరమాత్మ చేతి అటుకులు వస్తున్నాయి ప్రసాదం అని ఆ ప్రసాదం పుచ్చుకున్నాడు. ఇక్కడే ఒక గమ్మత్తు ఉంటుంది, అంత బ్రహ్మజ్ఞాని కదా కుచేలుడికి అటుకులు ఎందుకు ఇచ్చాడు పరమాత్మ, మరి ఎందుకు తీసుకున్నాడు అటుకులంటే ఆయనకి తెలుసు ఒక విషయం. పోతన గారు భాగవతంలో దీన్ని స్పష్టంగా రాశారు వచనంలో, గత జన్మలలో కుచేలుడు అపారమైనటువంటి ఈశ్వర భక్తితో ఎన్నో సేవలు చేశాడు, ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బావుండు అన్న కోరిక మాత్రం లేదు. ఈశ్వరుడి సేవ చెయ్యడమే తన జీవితానికి ధన్యమని చేశాడంతే. దానివల్ల బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకి మనస్సులో మాత్రం కోరిక లేదు. నిన్ను సేవింపగా నాపదల్బడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కలగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. అలా ఇంత దరిద్రం అనుభవిస్తున్నా ఈశ్వరుణ్ణి సేవించి ఐశ్వర్యం పొందుదామన్న భ్రాంతి కుచేలుడికి లేదు. కానీ ఆయనతో పాటు సహధర్మచారిణి అయినటువంటి ఆయన భార్య అడిగింది ఐశ్వర్యం కావాలని. మహాభక్తుల యొక్క కోరిక తీర్చకుండా ఉండలేడు. ఇంత ప్రేమగా ప్రవర్తించిన కుచేలుడు మాత్రం నాకు ఇది కావాలి అని అడగలేదు. కుచేలుడు అడగకపోయినా
కుచేలుడికి ఐశ్వర్యం ఇవ్వాలి, ఐశ్వర్యం కావాలని కుచేలుడు చేసింది లేదు. కానీ కుచేలుడి భార్య ఇచ్చిన అటుకులున్నాయి, ఆవిడ కోరిక తీర్చాలి. ఇప్పుడు ఎంత వింటాడో చూడండి ఆయన మొరలు. కాబట్టి కదండి మహానుభావుడు ఎంతంత ఆ చెవులకి పెద్ద పెద్ద ఆభరణాలు పెట్టుకుని ఇలా కూర్చుంటే మనం ఎక్కడ ఆయనకి కనపడకుండా అయిపోతామేమో అని చెప్పి పద్మపీఠం మీద అదే పనిగా నిలబడి అలా వింటూనే ఉంటాడు. అప్పటికీ ఇప్పటికీ మీరిప్పుడు లక్ష్మీ కళ్యాణంలో విన్నారు కదా, ఆ అలమేలు మంగ కంఠంబునందు మంగళ్యంబు గీలించి అని. మనకిద్దరికీ కూడా తల్లిదండ్రులై ఉన్నారు. ఆ తల్లి పద్మావతీదేవి చూడండి. అందుకే ఇప్పటికీ ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణోహ పరాంప్రేయసీం తద్భక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఆ తల్లి ఎక్కడుండనివ్వండి, పరమాత్మ పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది. మీరు చూడండి అలివేలు మంగాపట్నంలో మీరు ఇలా రాజద్వారం దాటి మెట్లు దిగి లోపలికి వెళ్ళి కుడి చేతి పక్కకి తిరిగి ఆ లోపలికి వెళ్ళి కుంకుమార్చన టికెట్తో అమ్మవారి యొక్క రాజద్వారం ముందు నిలబడితే చక్కగా పద్మాసనం వేసుకుని ఇలా తన పాదములు చూపిస్తూ ఎవరు నా పాదములు నమ్మారో వారికి సంసారము ఇక్కడ వరకే వస్తుంది అన్నట్లుగా, రే నాన్నా నువ్వు నోరు తెరిచి అడగక్కర్లేదురా, నువ్వు పిల్లాడివి ఇంత దూరం నా కోసం వచ్చావా, ఇంకా మళ్ళీ నువ్వు నోరు విప్పి అడిగితే నాకు సిగ్గు, నువ్వు నోరు విప్పి అడక్కో, నీకేం కావాలో నేను ఇచ్చేస్తాను నాన్నా అని ఇలా వరదముద్ర పడుతుంది అమ్మ. అమ్మ అంటే అంతే కదండి, ఇలా వరదముద్ర పట్టి నువ్వు అలా నా పాదాలు నమ్ము నీకేం బెంగలేదు అని చక్కగా ఇలా పట్టి చక్కటి తిలకం పెట్టుకుని అంచు కనపడేటట్టుగా ఈ కుచ్చిళ్లతో పట్టు చీర కట్టుకుని అన్ని ఆభరణాలు వేసుకుని పద్మావతీదేవిగా కూర్చుని ఉంటుంది. పక్కన ఎవరుంటారు, బలరాముడు కృష్ణుడు ఉంటారు. బలరాముడు కృష్ణుడు పక్కన శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి వెంకటాచలపతి. మీరు ప్రదక్షిణంలో అలా తిరిగితే చుక్కలు 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 పెట్టుకున్నటువంటి అనంతుడు. ఆ అనంతుణ్ణి దాటి ఇటువైపు వస్తే నల్లటి బోర్డర్లో మళ్ళీ ఆ శిఖరంలో మళ్ళీ పద్మావతీదేవి లక్ష్మీదేవి. మీరు హాయిగా నేల మీద పడి ప్రణిపాతం చేసి ఆ నిచ్చెనెక్కి కిందకి దిగితే ప్రసాదం కౌంటర్లో ఇంత ప్రసాదం తీసుకుని నోట్లో వేసుకుని ఆ పంపులో చేతులు కడిగేసుకుని బయటికి వచ్చేసి గోవిందరాజస్వామి వారి గుళ్ళోకి వెళ్ళారనుకోండి, మళ్ళీ బయట గోవిందరాజస్వామి వారి గుడికి రోడ్డుకి యువతల పైపున ఉన్నటువంటి హనుమ పాదాలకు ఒక్క నమస్కారం చేసుకుని ఇలా నిలబడి ఉంటాడు మహానుభావుడు. ఈ రెండు చేతుల మధ్యలో గీత కూడా కనబడుతుంది స్పష్టంగా, తెల్లటి గీత గీసి చుక్కలు పెట్టుంటాయి. ఇలా చూస్తూ ఉంటాడు గోవిందరాజస్వామి వారి వంక. ఆ క్షేత్రపాలకుడైనటువంటి హనుమకు నమస్కరించి మీరు లోపలికి వెళ్ళండి. పుండరీకవళ్ళి అన్న పేరుతో ఉంటుంది మళ్ళీ లక్ష్మీదేవి. చిత్రం ఏమిటో తెలుసా అండి, ఆవిడ మాంగళ్యాన్ని దర్శనం చేస్తే భర్తకొచ్చేటటువంటి ప్రమాదం గట్టెక్కేస్తుంది. అందుకే ఆవిడ మంగళసూత్రాలు బయటికి వేసుకు కూర్చుంటుంది పుండరీకవళ్ళి. నాతో వచ్చిన వాళ్ళకి నేను చెప్తుంటాను అమ్మవారి మాంగళ్యం దర్శనం చెయ్యండి అని. ఈంతంత మంగళసూత్రాలు పెద్ద పెద్దవి కనపడుతుంటాయి, అలా కూర్చుని ఉంటుంది. మీరు ఇలా లోపలికి వెళ్ళి గోవిందరాజస్వామి వారి గుళ్ళో పెడుతుంటే చక్కటి ఏసీ పెడెస్టల్ ఫ్యాన్స్ నుంచి తగులుతూ ఉంటుంది. ఆ లోపలికి వెడితే స్వామి ఇలా విరాజమానుడై చక్కగా ఇలా తల కింద చేయి పెట్టుకుని పడుకుని ఉంటారు. ఆ పొట్ట మీద నుంచి ఇలా తులసిమాలన్నీ వేసేసి ఉంటాయి. మళ్ళీ పాదాల దగ్గర ఎవరు, మళ్ళీ అమ్మవారే. ఆ పాదాల దగ్గర కూర్చుని పాదాలు ఎత్తేస్తుంటుంది శ్రీదేవి భూదేవి. మధుకైటభులన్న రాక్షసులు, ఆ నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మగారు. మళ్ళీ మీరు ఇలా దిగొచ్చారనుకోండి, మళ్ళీ ఎవరు, కృష్ణ పరమాత్మ. చక్కగా నందక ఖడ్గం పెట్టుకుని ఆయన కూర్చుని ఉంటాడు. ఇలా దిగి మీరు వచ్చారనుకోండి, గొల్ల కంపు గొల్ల బుట్ట గొల్ల కొప్పు వేసుకుని ముందు మదకళిత్తు నోడాల తోల్వళియన్నంద గోపాలం మరుమగళే నిప్పిన్నాయ్ కందం కమలం కళలి కడైత్తిరవాయ్ వందయంగం తోళియలై తనుగాన్ మాధవి పందల్ మేల్ పల్కాల్ పీలి అంగం కువినగాన్ పందార్ విరళివన్ మైత్తునన్ పేర్పాడా చందామరైక్కయాల్ శీరాళ్ వలయొళిప్ప వంద తిరవాయ్ మగిలిందు ఏడో రంభావాయ్ అని 18వ పాశురంలో తిరుపాయిలో అడుగుతుంటాం కదా. అటువంటి చేతులతో ఆ తల్లి గోదాదేవి అక్కడ నిలబడి ఉంటుంది. దాటి అలా ముందుకెడితే శ్రీదేవి భూదేవి సహితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన్ని దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చి, వాళ్ళ శనివారం కదండి నా మనస్సు వెళ్ళిపోయింది ఆ కోరిక తీర్చేసుకుంటున్నా, అసలు రహస్యం అది. ఒక్కసారి కొండెక్కేస్తే అక్కడ హాయిగా క్షేత్రపాలక హనుమ ఆ బేడి ఆంజనేయ స్వామి వారు నిలబడి ఉంటారు. ఆయన పాదాలకు నమస్కారం చేసి దిగి
ఆ కోనేటి దగ్గరున్న వ్యాసరాయ ప్రతిష్ఠిత హనుమకి నమస్కరించి ఆ పాతాలగా ఆ కోనేటిలో స్నానం చేసి శంకర భగవత్పాదుల పాదాలకి నమస్కరించి ఆ మెట్లెక్కి నలుగురు శిష్యులతో ఉన్న ఆదిశంకరాచార్యులు వారి దర్శనం చేసుకుని ఆదివరాహమూర్తి గుళ్ళోకి వెడితే ఇలా అడ్డంగా లక్ష్మీదేవి ఆదివరాహమూర్తి ఇలా పడుకుని వాళ్ళిద్దరినీ దర్శనం చేసుకుని నమస్కరించి శ్రీవేంకటేశ్వరుడి గుడి రాజద్వారం దగ్గరకు వచ్చేటప్పటిక గొట్టంలోంచి వస్తున్నటువంటి నీళ్లల్లో కాళ్ళు కడిగేసుకుని అటు ఇటు ఉన్నటువంటి శంకరిధి పద్మనిధి ఇద్దరిని దర్శనం చేసుకుని అది దాటి ముందుకొస్తే ఎడమ చేతి పక్క కృష్ణరాయల వారి వంశంలో స్వామిని సేవించుకున్న అచ్యుతరాయల వారి యొక్క మూర్తిని చూసి ఇంకొంచెం ముందుకెడితే ఎడమ చేతి పక్కన రంగనాయకుల మంటపం, అక్కడే తులాభారం అనేటటువంటి పెద్ద త్రాసు, కుడి చేతి పక్కన అద్దాల మంటపం, దాని నిండా అద్దాలు, అందులో ఉన్నటువంటి ఊయల, చిన్న చిన్న చతురస్రాల్లాంటి గళ్ళు, అందులోంచి లోపలికి కనపడుతున్నటువంటి ఆ అద్దాల మంటపం, అది దాటితే పెద్ద ధ్వజస్తంభం, దానికి కట్టినటువంటి దర్భలు, ఈశాన్యం మూల ఉన్నటువంటి క్షేత్రపాలక శిల, అది దాటి క్యూ తాడుకిటు పక్కకి వెళ్ళేటప్పటికి పెద్ద పెద్ద మెట్లు, ఆ మెట్ల దగ్గర పెద్ద మెట్టుకో నమస్కారం చేసి ఇలా ఎదురుకుండా చూడగానే అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి ఆ శ్రీరంగనాథుడు ఎడమ పక్కకి తాళ్ళలోంచి వెళ్ళగానే చిన్న గుడి, అందులో కంచి వరదరాజస్వామి, ఆ వరదరాజస్వామికి ఒక నమస్కారం చేసుకుని ఇలా తిరిగి ఆలయం లోపలికి వెళ్ళగానే ఓం నమో నారాయణాయ అనో లేకపోతే ఓం నమో వెంకటేశాయ అనో వినపడుతుంటే ఆ గడప దాటి లోపలికి వెళ్ళి ఆ పక్కన ఇలా రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఒక్క నమస్కారం చేసి ద్వారపాలకులు ఇద్దరు ఇలా పెద్ద పెద్ద ఆ ప్రమిదలు పట్టుకుంటే అందులో జ్యోతులు వెలుగుతుంటే వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ఇటుపక్కకి తిరిగి ఆ చెక్క మీదకి ఎక్కేటప్పటికీ ఆ ఎదురుగుండ స్వామివారి పెద్ద కిరీటం, దాని మించి వేలాడుతున్న తోమాల, స్వామివారి ఊర్ధపుండ్రాలు, ఆయన నాసిక, చిన్ని నోరు, గడ్డం, దానికి అలదుకున్నటువంటి గంధం, చక్కటి చెక్కిళ్ళు, పెద్ద పెద్ద చెవులు, వాటికి పెట్టుకున్నటువంటి ఆ మకరకుండలాలు, ఆ తల మీద ఉన్నటువంటి కిరీటం, శంఖం, చక్రం, గద, పద్మం, ఇక్కడ ఇలా ఎడంచెయ్యేమో నడుం మీద పెట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే ఆ చేతుల నిండా మరకత మాణిక్య వజ్ర వైఢూర్యములు పొదగబడి ఉంటే అందరికీ అభయం ములిచ్చు చేయి అని మహానుభావుడు తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భరకుండితడు అంటాడు అనమాచార్యుల వారు. అటువంటి చెయ్యి, ఆ చెయ్యి మెర్రిసిపోతూ ఇలా చూపిస్తుంటే బలిష్టమైన తొడలు కొద్దిగా ఇలా పక్కకి వంగి చక్కటి పట్టుపంచ, ఇంత అంచు, నందక ఖడ్గం, ఆ వేలాడుతున్నటువంటి సాలగ్రామ మాలలు, అమ్మవార్లకి అలంకారం చేయబడి వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి, ఆ క్రిందకి వస్తే మోకాళ్ళు, ఆ మోకాళ్ళకి పెట్టబడినటువంటి పెద్ద పెద్ద అలంకారాలు, ఆ పాదాలకి కనపడేటటువంటి మంజీరములు, పాదముల మీద ఉన్నటువంటి వెండి తొడుగులు, ఆ తొడుగుల మీద పూజ చేయబడినటువంటి తులసి, రెండు వేపుల నుంచి వచ్చేటటువంటి దీపాల కాంతి, పక్కన అరుగు, అరుగు మీద సీతారాములు, కృష్ణుడు, మానసికంగా లోపలికి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద శిరస్సు పెట్టేసి ఆ తులసి యొక్క వాసనని ఆఘ్రాణించి మత్తెక్కిపోయి స్వామి నీ దివ్యజో అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్త మేరీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అంటూ ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని నమస్కరించి ఆయన కాళ్ళొత్తి స్వామి ఎప్పటి నుంచి ఇలా నిలబడ్డావో మా అందరి కోసం అనుకుని ఆ స్వామి తన చేతులు గల్లు అంటుండగా కంకణాలతో ఒక లడ్డు ఇస్తే అది నోట్లో వేసుకుని వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ నడుస్తూ గోవిందా గోవిందా ఆయన వంక చూస్తూ అడుగులు వెనక్కి వేస్తూ వచ్చి రాజద్వారం దాటితే కుడి పక్కన ఘంటా మంటపం, పెద్ద పెద్ద గంటలు, దాటి ఇటు కుడి పక్కకి తిప్పితే వైకుంఠ ద్వారం, ఆ మెట్లెక్కి ఎడం పక్క కడితే ఒకళమాత తల్లి యశోద, ఒకళమాతగా ఉండి కన్నాల్లోంచి వంటశాల వంక చూస్తుంటే అమ్మవారికి ఒకళమాతకి నమస్కరించి అమ్మా ఏం అదృష్టవంతురాలివమ్మా, కృష్ణుడిగా లాలించావు, ఈనాడు వెంకటేశ్వరుడిగా పోషిస్తున్నావు, ఎంత అదృష్టవంతురాలివమ్మా అని ఆ ఒకళమాతకి నమస్కరించి
అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే స్వామివారి తీర్థం ఇచ్చి పాదుకలు పెడితే ఆ పాదుకలు గుచ్చుకుని అక్కడి నుంచి దిగి కుడి చేతి పక్కకి చూస్తే అక్కడే స్వామివారి వంట చేయడానికి ఉపయోగించేటటువంటి నీటితో కలిగి ఉన్నటువంటి భూదేవి బావి. కొంచెం ముందుకెడితే అన్నమాచార్య స్టాల్, ఉచిత భోజనం టిక్కెట్లు. అది పుచ్చుకుని ఇలా కుడి పక్కకి తిరిగితే ఆలయం వెనకాతల ఇచ్చట కర్పూరం వెలిగించరాదు అని ఇత్తడిపల్లెం మీద బోర్డు, బలిహరణం పెట్టేటటువంటి పీఠం. అక్కడ ముట్టుకోకుండా ఒక నమస్కారం చేస్తూ ముందుకు నడిచెళ్ళిపోతుంటే ఎడం పక్కన పరకామణి, లుంగీలు కట్టుకు కూర్చుని డబ్బులు లెక్కెట్టుకునేవాళ్ళు, వీడియో కెమెరాల్లోంచి చూస్తున్నటువంటి అధికారులు. ఆ చివరికి వెళ్లేటప్పటికే అక్కడ స్వామివారికి గంధం తీసేటటువంటి ఒక పెద్ద మంటపం, నిలువుగా పెట్టబడిన గంధపు చెక్కలు, దాని మీద సాన పట్టేటటువంటి గంధపు చెక్కలు. అవి దాటి కొంచెం అరుగుమించి ఇలా వచ్చి మెట్ల నుంచి చూస్తే ఎదురుగుండా ఆ గోపురంలో విమాన వెంకటేశ్వరుడు, ఇటు గరుత్మంతుడు, అటు ఆంజనేయ స్వామి. ఒక నమస్కారం పెట్టుకుని మెట్లు దిగి ముందుకెడితే ఇటు పక్క అన్నమాచార్యుల వారి భాండాగారం, కింద తాళం వేసి ఉంటుంది గొళ్ళేనికి. అటు విడితే రామానుజాచార్యుల వారు, శ్రీవారి బొక్కసం, అంటే స్వామివారి యొక్క ఆభరణాలు ఉండేటటువంటి గది. అది దాటిన తర్వాత భగవద్ రామానుజులై ఉండేటటువంటి గది. అక్కడికి వెళ్ళి రామానుజులకు నమస్కరించి యోగ నరసింహస్వామి ఇలా కూర్చునుంటే ఆ నరసింహస్వామికో నమస్కరించి అక్కడి నుంచి ప్రదక్షిణం చేసి మెట్లు దిగిపోయి రంగనాథుడి దగ్గర సాష్టాంగం చేసి కొద్దిగా ఇటు వస్తే హుండీలో ఓ 1000 రూపాయల కట్టోటి పారేసి, మానసికమే కదండి, హుండీ చుట్టూ తిరిగి ఆ గోడ దగ్గర ఉండేటటువంటి లక్ష్మీదేవి పాదాలు పొడుగైన వాళ్ళకే అందుతాయి. ఇంతంత చేతులెత్తి ఇలా అమ్మవారి పాదాల మీద చేతులు పెట్టి లక్ష్మీదేవికి నమస్కరించి, అమ్మా లక్ష్మీదేవికి జై అనుకుని తల్లికి నమస్కారం చెప్పుకుని అక్కడి నుంచి బయటికి వచ్చి మెట్లు దాటి ఎడం పక్కకి తిరిగితే ఫ్రీ లడ్డు డిస్ట్రిబ్యూషన్ లో అక్కడ ఉన్న గంగాళం మన అదృష్టాన్ని బట్టి లడ్డూయో దద్దోజనమో పులిహారో చక్రభంగలో చిన్న ఆకుడప్ప తీసుకుని ఇలా నిలబడితే రెండు చేతులతో పెట్టేవాళ్ళు, ఇలా తోసేసేవాళ్ళు. అప్పుడు చక్కగా అందులో చక్రపొంగలో దొరికితే అక్కడ ఉన్నటువంటి నూతి దగ్గర నించుని స్వామివారి శ్రీవారి వంటశాల పక్కన నిలబడి తెల్లవారకట్ట ఆ ప్రసాదం తినేసి ఆ పంపుల దగ్గర చేయగడిగేసుకుని ఆ నీళ్లు తాగేసి అప్పటి వరకు స్వామివారు బయటికి వస్తే వెలిగించి తీసుకొచ్చేటటువంటి పెద్ద పెద్ద కాగడాలు ఆరిపోయినవి చిన్ని చిన్ని మంటలతో అక్కడ ఉంటే జిడ్డు మీద జారిపోకుండా వాటర్ జెట్స్ తో నీళ్లు కొడుతుంటే ఆ తడిసిపోయిన చోట పంచ పైకి పట్టుకుని ఎడం పక్కకొచ్చి స్వామివారి గడ్డానికి తగిలిన గుణపాన్ని పైన గోడకి తగిలించి ఉంటే చూసి మళ్ళీ ఓసారి వెనక్కి తిరిగి గోవిందా గోవిందా పునర్దర్శనమిమ్మని ఆ రాజద్వారం మెట్టు దాటి బయటికొచ్చి ప్రసాదం తీసుకుని ఆ స్వర్ణ తేరు ఉండేటటువంటి ఆ పెద్ద గది దగ్గర నుంచి శిఖరం వంక చూసి మళ్ళీ ఎప్పుడు లోపలికి వస్తానో వెంకటేశ్వర, వచ్చేస్తున్నావు వారం రోజుల్లో అని మనసులో అనుకుని పొంగిపోతే ఇది చాలదా చిత్తంలో తలుచుకున్నది. వెంకటాచలం వెళ్ళిన వాడు ఎంత ఫలితాన్ని పొందుతున్నాడో ఇలా దర్శించిన వాడు పొందుతున్నాడు. కాదండి, మనం స్వేచ్ఛగా స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి తులసితో ముక్కెట్టి వాసన చూసొచ్చాం. కాబట్టి ఇది పరమాత్మ చూస్తాడు, ఎక్కడున్నా చూడగలడు. దీనికి ఏమి నిదర్శనము? ఆ తల్లి పరమాత్మ ఉన్నాడు, మన కోరిక తీరుస్తాడని ఇన్ని అటుకులు ఇచ్చింది. ఆ అటుకులు అడ్డుపెట్టి కుచేలుని యొక్క భార్య కోరిక తీర్చడం కోసమని ఒక్క గుప్పెడు అటుకులు తిని ఐశ్వర్యం ఇవ్వాలనుకున్నాడు. కుచేలుడు అడగలేదు, కృష్ణుడు చెప్పలేదు. బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని, అసలు కుచేలుడు ఏమీ అడగలేదు నాకిమ్మని, కృష్ణుడు నేను ఇచ్చానని చెప్పలేదు. ఆ రాత్రి చక్కగా ఇద్దరూ కలిసి పలహారం చేసి మెత్తటి హంసతూలిక తల్పం మీద కుచేలుణ్ణి పడుకోపెట్టి ఆయన నిద్రపోయే వరకు కాళ్ళు ఒత్తి కృష్ణ భగవానుడు, ఏమై కుచేలా చెప్పవాయి, మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు, నీ పోలికేనా అని ఆయనతో మాట్లాడితే ఏం విచిత్రం ఏం విచిత్రం, ఇవాళ బయటికి వెళ్ళలేదు, అలా ఆయనతో కబుర్లు 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 వనల్లిపోతున్నారు. అయ్య బాబోయ్, ఇదేమిటో ఇంత ప్రీతి ఏమిటో, ఇదెక్కడ స్నేహితుడో అని రుక్మిణీదేవి కూడా ముక్కు మీద వేలేసుకునేటట్టుగా సంతోషించి కళ్ళిలా పడిపోతుంటే ఆయన ఏదోట అని కుచేలుడంటే, ఆ నీకు నిద్ర వస్తున్నట్టుందో కుచేలా పడుకో అని చెప్పి వచ్చి హంసతూలికా తల్పం మీద తాను నిద్రపోతే తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం చేసుకుని మళ్ళీ తనకున్న మాసుబట్టలే కట్టుకుని, కృష్ణా నేను వెళ్ళొస్తానోయ్ అంటే, అయ్యో నువ్వు స్నేహితుడివి, నువ్వు వెళుతున్నప్పుడు నేను మర్యాద అక్కడ వరకు వచ్చి దిగబెట్టాలని, ఎక్కువ దూరం దిగబెట్టకూడదు తక్కువ దూరం దిగబెట్టాలి, అందుకని కొద్దిగా గడప దాటి బయటికి వచ్చి దిగబెట్టి లోపలికి కృష్ణ పరమాత్మ వెడితే ఆ నడిచి వెళ్ళిపోతున్నటువంటి కుచేలుడు అనుకున్నట్ట, ఏమి నా భాగ్యం, ఏ పరమాత్మ యొక్క దర్శనాన్ని కొన్ని కోట్ల మంది అడుగుతారో వాడితో కలిసి కూర్చున్నానా,
వాడు నా చేతులు పట్టుకున్నాడా, ఓయ్ కుచ్చేలా ఓయ్ కుచ్చేలా అని దగ్గరికి తరివాడా, ఇలా నా ఒళ్ళు తడిమి అటుకులు తిన్నాడా, రుక్మిణీదేవిని తినమన్నాడా, వాళ్ళందరూ కళ్ళకద్దుకు తిన్నారా, నా కాళ్ళు కడిగాడా, ఏమి సౌజన్యం నా సఖుడిది, ఏమి ఆనందం, ఇంకింతకన్నా నాకు జీవితంలో ఏం భాగ్యం కావాలి అనుకున్నాక గుర్తొచ్చింది, మా ఆవిడ డబ్బుల కోసం పంపించింది కదా. అప్పుడు అనుకున్నాడు, అదేమిటి నేను అడగడం ఏమిటి, ఇన్ని అడిగిన వాడు నా బట్టలు చూసైనా ఇవ్వద్దు, ఇప్పుడు గుర్తొచ్చింది ఎందుకు ఇవ్వలేదు, శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి ఘనంబుగ విత్తమేమియున్ ఈయక ఉండుటకు హేతువు జ్యోతకంబయ్యే, ఎందుకు నాకు డబ్బు ఇవ్వకుండా నన్ను పంపించేశాడో నాకు ఆ కారణం ఇప్పుడు అర్థమైంది. ఎన్న దరిద్రుడు సంపదాంధుడై ఆనక తన్ను కానడని కాక శ్రితాత్తిహరుండు, ఆయన సమస్త వస్తు పరిపూర్ణునిగా నన్ను చేయకుండునే ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి నాకెప్పుడూ ఆ కృష్ణుడు గుర్తుంటున్నాడు, ఒకవేళ నాకు ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయన్ని మర్చిపోయి పాడైపోతానేమోనని దరిద్రమే ఉంచి ఆయన నా మనస్సులో ఉండేటట్టుగా నాకు వరం ఇచ్చాడనమాట. అబ్బాబ్బాబ్బా ఏమి కృష్ణుడు ఏమి కృష్ణుడు అని పొందిపోయాడు ఇంకోసారి. ఇది కుచేలోపాఖ్యానం అంటే. ఎంత మహాత్ముడో చూడండి కుచేలుడు, అటువంటి కుచేలుండి పట్టుకుని అటుకులు తినేశాడు, దరిద్రం వచ్చింది, ఎక్కడ తీసుకొస్తారో తెలియదు కథలో. ఆ కుచేలుడు శ్రీనిధి ఇట్లు నన్ను పచరించి అందుకని నాకు ధనం ఇవ్వలేదు అని నాకు అర్థమైంది. ఎన్న దరిద్రుడు సంపదాంధుడై ఆనక తన్ను చేరడని కాక శ్రితాత్తిహరుండు సకృపాంబోనిధి సమస్త వస్తు పరిపూర్ణునిగా నన్ను చెయ్యకుండునే. ఆయనే తలుచుకుంటే నిజంగా నాకు ఇవ్వాలి అనుకుంటే ఐశ్వర్యం ఇవ్వలేడు, కానీ నేను ఇలాగే ఉండి నిరంతరము భగవంతుణ్ణి స్మరించాలి అని నన్ను ఇలా ఉంచి ఉంటాడు అని అనుకున్నాడు. ఈశ్వరుడి పట్ల ఒక్కసారి ప్రేమతో ఇన్ని అటుకులిస్తేనే అంత ఐశ్వర్యం ఇస్తే గోవింద పట్టాభిషేకంలో ఆలయ కమిటీ వారు చెయ్యలేక కాదండి పాయసాన్ని. మీ అందరూ పరమభక్తితో విన్నారు, రేపటి రోజు ఉదయం మీకు తోచింది ఇంత పంచదారో ఇన్ని పాలో ఇంత జీడిపప్పో రెండు యాలుక్కాయలో ఎవరికి తోచింది వారు వేస్తే ఆ పదార్థాలతో అందరం కలుపుకు తిందాం, ఏమో ఇందులో ఏ మహాభాగవతులున్నారో ఎవరి చేతిలో పడింది కలిపి అది మహాప్రసాదం అవుతుందో అందరి చేతులతో పడింది అందరం పంచుకు తిందామండం వెనకాతల రహస్యం అది, ఏమో ఇందులో ఎంత భక్తులున్నారో ఆ ఎవరి చేతి పదార్థం పడితే పొంగిపోతాడో పరమాత్మ అది తిని మనం ధన్యులమైపోతామో అందరం కలిసి వండుకుని అందరం కలిసి తిందాం, అందుకని రేపు పాయసాన్నానికి అలా ఇమ్మని. ఇంకా పరమాత్మతో కలిసి సంతోషంగా ఆయన రథం వెనక నడిచి సువాసినలు ఆయనకి పరిమళ ద్రవ్యాలు జల్లుతుంటే ఎంత పొంగిపోతాడు నా తండ్రి, ఇంత సేవ ఇంత పూనిక ఇంత నమ్మకమా నా మీద అని ఎంత పొంగిపోతాడు. కుచేలోపాఖ్యానం విని మనం ఊరేగింపుకి వెళ్ళకపోతే మనం తప్పు చేసిన వారం అయిపోండి, ఎందుకంత ధూర్త మాట మాట్లాడతావు, ఏ అలా ఉంటాం అనుకుంటున్నావా నువ్వు, అలా అనకూడదని మీరు అంటారని నాకు తెలుసు, అదో చాపల్యం అందుకని అన్నానంతే. కాబట్టి సంతోషంగా కుచేలుడు తన ఊరు చేరుకున్నాడు. తన ఊరు చేరుకుని తన ఇల్లు ఉన్నటువంటి చోటుకి వెళ్ళి చూశాడు. చూస్తే పానుచంద్ర ప్రభా భాసమానం వైన కాంతోపల భవనమును బ్రహ్మాండమైనటువంటి సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అటువంటి సౌధం ఒకటి కనపడింది. ఇదేమిట్రా ఇంత గొప్ప సౌధం అనుకున్నాడు. కలకంఠ సుఖనీల కంఠ సముత్కంఠ మాన్యత కూడి కుజితోద్యానములను, ఆ సౌధమునకు చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద ఉద్యానవనాలు, పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్ల మీద పక్షులు కలకూజితములు కూస్తున్నాయి, రత్నములు వజ్రములు వైఢూర్యములు మాణిక్యములు తాపణములు చేయబడినటువంటి అరుగులు, బంగారముతో నిర్మించబడినటువంటి గోడలు స్తంభములు, మంచి మంచి సరోవరాలు, అందులో కారండవములు హంసలు మొదలైన పక్షులు, కొన్ని లక్షల మంది పరిచారికలు, ఎక్కడ చూసినా రత్నాల రాసులు, ఎందరో అతిథులు వస్తున్నారు భోజనం చేస్తున్నారు, అన్నదాత సుఖీభవ అని ఆశీర్వచనం చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కలకంఠ సుఖనీల కంఠ సముత్కంఠ పూజి మణిత కూజితోద్యానములను పుల్ల సితాంభోజ హల్లక కహ్లార, ఇన్ని చెట్లు ఒక చెట్టు కాదు రెండు చెట్లు కాదు అనేకమైనటువంటి చెట్లు, దానితో పాటుగా అనేకమైనటువంటి ఆభరణములు ధరించి చీనీ చీనాంబరములను కట్టుకున్నటువంటి సేవకీమణులు బయటకి లోపలికి తిరుగుతున్నారు.
ఇదేమిట్రోలే, 5 పైసలు ఆదాయం లేకపోగా ఒక్క పూరి గుడి షోటు ఉండేది, దాని స్థానంలో ఇంత పెద్ద స్థలం ఎక్కడిది, ఇంత పెద్ద సౌధం ఎక్కడిది అని ఆశ్చర్యపోయి ఈ సేవకీమణులెవరు, ఈ అల్లరంతా ఏమిటని కుచేరుడు ఆ ద్వారం దగ్గర నిలబడి చూస్తున్నాడు. ఇది చూస్తుంటే ఇటువంటి ఇల్లు ఎటువంటి మహాపురుషుడవుదో, ఇటువంటి ఇల్లు బహుశా ఇంకొకటి ఉంటుందని నేను అనుకోను. ఇది అభినవ లక్ష్మీ నివాసమగుచు, ఇది వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి నివాసం తరువాత బహుశా ఇదే లక్ష్మీ నివాసం అయి ఉంటుంది, ఎటువంటి పుణ్యాత్ముడు ఉంటున్నాడో ఇందులో అనుకున్నాడు. ఆ పరిచారికలు గబగబా బయటికొచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనని మేళకాళాలతో లోపలికి రమ్మన్నారు. ఎవరిల్లు, నన్ను నేనెందుకని అడిగాడు. ఆ ఊరుకుందరూ మీ ఇల్లే అన్నారు వాళ్ళు. తెల్లబోయాడు కూర్చోరు, అడిగి నా ఇల్లు ఏమిటి, నాకెప్పుడు ఉంది ఇంత ఇల్లు అన్నాడు. భార్య మహాపతివ్రత, కానీ తనకే తెలీదు ఆవిడ అలాంటి బట్టలు కట్టుకుని అన్ని నగలు పెట్టుకుంటే అలా ఉంటుందని. అన్ని అటువంటి పట్టుబట్ట కట్టుకుని అన్ని నగలు పెట్టుకుని భర్త కనపడ్డారన్న లజ్జతో పరమపాతివ్రత్యంతో ఎదురొచ్చి కాళ్ళకి నమస్కరించి శిరసు తాతించి ఆయన చేయి పట్టుకుని మెల్లమెల్లగా నడిపిస్తూ, మీరు అక్కడ స్వామికి ఏమిచ్చారో ఆయన ఏం తిన్నారో నాకు తెలియదు, కానీ ఆ మొదటి అటుకు నాలుక మీద పడగానే పూరిగుడిశ ఇలా అయిపోయింది, వీళ్ళు ఇలా అయిపోయారు. అందుకని ఇంత ఐశ్వర్యం కృష్ణ పరమాత్మ ఇచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు ఇంట్లో ఐశ్వర్యమును అనుభవించినా మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవిందనామం చెప్పుకుంటూ పరవశించిపోతూ ఇహమునందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి అంత్యమునందు జ్ఞానము చేత మోక్ష సిద్ధిని కుచేరుడు భార్య బిడ్డలు పొందినారు అని. ఇంత పరమ పవిత్రమైన ఈ కుచేలోపాఖ్యానం అనబడేటటువంటి దాన్ని ఎవరు వింటున్నారో అటువంటి వాళ్ళకి మురహరుడు ఇట్లు కుచేలుని ధనవంతుని చేసి నెట్టి ఈ ఆఖ్యానము విను జనులకు ఎవరెవరు ఈ కుచేలుణ్ణి దరిద్రుణ్ణి సంపత్తి కలిగిన వాడిగా కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఆఖ్యానం వింటున్నారో వాళ్ళందరికీ కూడా కృష్ణ పరమాత్మ పాదముల యందు భక్తి కలిగి వారందరికీ కూడా కీర్తి యశస్సు అన్నీ నిలబడి అంచమునందు మోక్షమును పొందుతారు అని గొప్ప ఫలశ్రుతి చెప్పబడినటువంటి కుచేలోపాఖ్యానాన్ని పరమాత్మ ఇవ్వాల మనందరం వినేటట్టు మిమ్మల్ని చెప్పగలిగే అదృష్టాన్ని నాకు ఇచ్చి కటాక్షించాడు. రేపు ఉదయం చక్కగా 6:30 అయ్యేటప్పటికే మీ అందరూ ఇక్కడికి వచ్చేస్తే వృద్ధులైన వాళ్ళందరినీ బస్సుల్లో తీసుకెడతారు, మిగిలిన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు వచ్చేసేయచ్చు గణపతి గుడికి, లేని వాళ్ళ ఒక్క 11 మాటలు స్వామి నామం చెప్పకపోతే ఇంత కథ విని ఆ నామం చెప్పుకోకపోతే నాలికుండి ప్రయోజనం ఏమిటండి. కాబట్టి స్వామి నామం చెప్పుకొని బయలుదేరుదాం. నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వరాహమూర్తివి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పక్షివాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శరణాగత వత్సల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆపద్బంధవ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దరిద్ర జన పోషక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ధరణీ నాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రఘుకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నీల జనాభా గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శేషాద్రి నిలయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.